ಕರ್ಣಮಾಮಿ ಕಮಲೇ ಕಮಲಾಯತಾಕ್ಷಿ ಶ್ರೀ ವಿಷ್ಣು ಹೃತ್ಕಮಲವಾಸಿನಿ ವಿಶ್ವಮಾತಃ ಕ್ಷೀರೋದರೆ ಕಮಲ ಕೋಮಲ ಗರ್ಭಗೌರೀ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಸೀದ ಸತತಂ ತಮತಾಂ ಶರಣ್ಯೇ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಸೀದ ಸತತಂ ತಮತಾಂ ಶರಣ್ಯೇ నా బిడ్డ నెలలో నిండను పిల్లయ్య, దాని ఇట్లా వెంటపడి తరిమితే ఏమైపోతుందో ఏమో. గొంతులు తెంపుకుని పారిపోయినిపించదాని అలాగే వదిలేయమంటావా? ఏయ్, దాన్ని తీసుకొచ్చి మరకించండి. ఎలా బతికిన పిల్ల ఇలా అయిపోయింది? డాక్టర్, ఆ పిచ్చిది గర్భగుడిలోకి వెళ్ళి తలపేసుకుని గడిపెట్టు. ఎంత పాపం జరిగిందో. అయ్యో, ఊరికేదో దోషం పట్టి బయలుపడిపోయింది. ఊరికేదో అరిష్టం పట్టింది అయ్యా. గుడి బయలుపడిపోయింది. పసివాడు గుళ్ళో ఒంటికి పోతారని 3 సంవత్సరాలు ఒక బిడ్డలు నేను లోనికి రానివా. ఇప్పుడు ఆవిడెవరో గర్భగుడిలోనే బిడ్డను కనుక చనిపోయింది. గుడి మైలబడిపోయింది. ఇదంతా చూస్తుంటే ఈ ఊరికేదో కీడు రాబోయేలా ఉంది. మరి దీనికి శాస్త్రం ఏం చెప్తుందో? అయ్యో తల్లి, నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయావా అమ్మా, నువ్వు వెళ్ళిపోయావా అమ్మా.
అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాయమ్మా. కూతురు పోయినా మగబిడ్డ పుట్టాడు, తీసుకొని మనం. గవ్వలు తిరగబడ్డాయి. దేవుడికి మన మీద కోపం వచ్చింది. ఆయన ఇప్పుడు ఈ గుడిలో లేరు. ఆ భగవంతుని అనుమతి వచ్చే వరకు ఈ గుడి తలుపులు మూసేయాలి. ఏం జాతకుడు, పుట్టగానే గుడి మూయించేశాడు. దీన్ని పెంచడం కన్నా చంపిపారి. ఎవరన్నా పిచ్చివాళ్ళు, నీ కూతురు పిచ్చిది కాదు. వీళ్ళందరూ పిచ్చివాళ్ళు. వాడు భగవంతుడి గర్భాలయంలో తల్లి గర్భం నుండి బయటకొచ్చాడు అమ్మా. ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుణ్ణి చూస్తుంది, కానీ ఈ బిడ్డ భగవంతుడిని చూశాడు, భగవంతుడు ఈ బిడ్డని చూశాడు. ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది, తీసుకెళ్లి చక్కగా పెంచో. ఈ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెబుతుంది. భగవంతుడా, వేడి వల్ల ఆ ఊళ్ళో గుడే మూసేశారు. ఆ కోపంతో వేడిని పస్తులు పడుకో పెట్టొద్దు భగవంతుడా. నాన్న ఆకలిస్తుందా? ఏడవద్దు నాన్న, పాలెక్కడన్నా దొరుకుతాయో చూస్తాను. ఉండు బాబు, తెస్తాను. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. దేవుడి నైవేద్యానికి తీసుకొచ్చిన పాలు ఆ భగవంతుడే పసివాడి ఆకలి తీర్చడానికి వాడుకున్నాడు. నువ్వు ఉన్నావు తండ్రి, నా బిడ్డ ఆకలి తీర్చేశావు. జయ కృష్ణ ముకుంద మురారి, 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 జయ కృష్ణ ముకుంద. ఆపరా ఆపు, కాలేజీకి టైం అయింది. బొమ్మతో ఏంట్రా ఈ ఆటలు? ఏంటి బొమ్మ? కృష్ణుడు నా ఫ్రెండు, కళ్ళు పోతాయి, చంపలేసుకో. అన్ని నాకు తెలుసు, ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు, టైం అయింది, వెళ్ళరా? నేను కాలేజీకి వెళ్ళేది కార్లో. అయినా నీ రోజు కాలేజీకి వెళ్లే ముందు కృష్ణుడితో మాట్లాడే కదా వెళ్తాను, మర్చిపోయావా? కృష్ణ, ఈ ముసల్దీ జనాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించు. పెదబాబు అక్క బాగుండాలి, రమ్య రేణు రాజేష్ బాగా చదవాలి, పాప మంచి మార్కులతో పాస్ అవ్వాలి, నా చుట్టూ ఉన్నవాళ్ళు క్షేమంగా ఉండాలి. సరే అన్నట్టు ఒకసారి ఫ్లూటూదు. థ్యాంక్స్ కృష్ణ. నీకు ఇంగ్లీష్ రాదు కదా, తెలుగు థ్యాంక్స్. రే బాబు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు బాబు. ఎవరు దించారు? నేనే దించి వచ్చాను బాబు. ఏమండి, చెల్లెలు కాలేజ్కి వెళ్ళిందా? ఇప్పుడు రెడీ అవుతోంది. నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే అదృష్టం ఏ యువరాజుకు? రే, మంచి అనుకునేటప్పుడే కోతిలో వస్తావు కదరా. రే రే రే, నువ్వేంట్రా కాలేజీలో చదువుకునే వాళ్ళ వెళ్తున్నావు? పాపను కాలేజీలో వదలాలి కదా. నువ్వు చేసే బోడి ఉద్యోగానికి ఇంత కొత్త డ్రెస్ అవసరమా?
అక్కే గుణించింది. ఇష్టం లేదా చెప్పండి, ఉండరా. వీడికి ఎందుకు ఇప్పుడు కొత్త డ్రెస్? పోన్లేండి, సత్యాన్ రోజు కాలేజీలో వదిలిపెట్టడానికి వెళ్తున్నాడుగా, చూడడానికి కాస్త నీట్ గా కనిపించాలిగా. వీడింత అందమైన డ్రెస్ వేసుకుంటే నన్ను వీడి గుమాస్తా అనుకుంటారు. ఏం మాట్లాడుతున్నావన్నయ్య, వీడమ్మమ్మ వీడికి బదులు ఓ గొడ్డును పెంచినట్టయితే అది పేడైనా వేసేది, దాని పిడకలు అమ్ముకునైనా ఆవిడ హాయిగా బతికేది. కరెక్ట్ గా చెప్పావు పాపా. మొన్నేమో గాడిదన్నారు, నిన్నేమో కుక్క అన్నారు, ఈ రోజు ఏంటి గేదె అంటున్నారు? పుట్టినప్పటి నుంచి ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు, ఏదైనా పేరు ఫిక్స్ అవ్వచ్చుగా. అబ్బో నీకు కూడా కోపం వస్తుంది, జాగ్రత్తగా తీసుకెళ్ళు. తొంగి చూస్తే కనబడే దూరంలో ఇల్లున్నా, రావడం మాత్రం లేటు. వెళ్ళు, త్వరగా వంట రెడీ చేయి. అర్జున్ వచ్చి పిల్లలకి భోజనం తీసుకెళ్ళి ఇచ్చి మళ్ళీ కాలేజీకి వెళ్ళి సత్యం తీసుకురావాలి. స్టైల్ రా దీనికి, వాడొచ్చి కార్ డోర్ తీసేదాకా కార్ దిగదు, ఉన్నాయి రెండు పుస్తకాలు క్లాస్ దాకా మోయలే, తాలా పొగరు. ఏయ్, నిన్ను తిన్న చంపుతే సరిపోలేదా? మళ్ళీ ఎందుకు కామెంట్ చేస్తావు? కామెంట్ కాదురా, ఈ రోజు నేనెవరనేది అమ్మాయికి చూపిస్తాను. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. హాయ్ మార్నింగ్. ఇంకెలు నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి ఎదవరా? ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న. ఎవరు చెప్పాడురా? ఆయనే చెప్పాడు. ఆడో పెద్ద యదవా, నువ్వు చిన్న యదవా, అందుకే నమ్మేసి పెద్ద వాళ్ళ దగ్గర అవార్డు తీసుకున్నాడు. ఆయన గురించి నీకు తెలియదు నాన్న, 100 జంటలు కలిపాడు తెలుసా? ఎట్లానా నాన్న? నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా, లేదా నీకు తద్దిన పెట్టించమంటావా? అబ్బా, నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా. ఓ పని చేద్దాం, ముందు మా నాన్న జాతకం చూపెడదాం. అబ్బా, ఈయన చచ్చి 20 ఏళ్ళు అవుతుంది కదా. అందుకేరా, ముందు ఈ జాతకం చూపెడతాను. ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో, వాడు కరెక్ట్ అని నేను ఒప్పుకున్నాను, లేదంటే వాడి జాతకం నేను చూస్తాను. నాన్న చూసావా ఎన్ని అవార్డ్స్? నమస్కారం సార్, ఇది మా అబ్బాయి జాతక చక్రం, చిన్నప్పుడు రాయించాను, ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి. మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి. నేను అప్పుడే చెప్పాను కదా, కరెక్ట్. మీ వాడికి పెళ్ళిడు వచ్చిందండి? నేను అప్పుడే చెప్పాను కదరా. ఓహో ఓహో, మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి? నేను అప్పుడే చెప్పాను కదరా. మీ వాడు 50 ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి? నేను అప్పుడే చెప్పాను కదరా. 60వ ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి? చెప్పే అన్ని తప్పుడు కూతురని అప్పుడే చెప్పాను కదరా. అంతేకాకుండా ఆపు, వీడు ఆయుష్ గురించి చెప్పు. ఆయుష్ కావాలి? ఆయుష్, ఆహా, 95 సంవత్సరాలు, ఏ రోగం రుష్టు లేకుండా, కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి. ఎవరి జాతకమో తెలుసా? 10 సంవత్సరాలు మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా. ఈ చచ్చినోడు జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు? నువ్వు జ్యోతిష్కుడువా? డూప్లికేట్ ఫోటోలు నువ్వు. ఏమండి, జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నేను గుడికి వెళ్ళి వస్తాను. ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి. పని మీద వెళ్ళేవాడు చూశాను కానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడు నిన్నే చూశాను రా. ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలాను. అలాగే నువ్వు ఎక్కడికే వెళ్ళు, వెళ్ళు వెళ్ళు, అదే పంపిస్తాను వెళ్ళు. అర్జున, పాట ఎందుకు ఆపావు? అయ్యో, నేను పాడింది అక్కడ దాకా వినిపించిందా? మాట్లాడేటప్పుడు ఇంత మెల్లగా మాట్లాడి, పాట పాడేటప్పుడు ఇంత గట్టిగా పాడితే వినిపిదా? ఓ, నీ పాట వినగానే మా క్లాస్ అంతా తిరిగి చూసాం. క్లాస్ ఏంటి, స్కూల్ అంతా తిరిగి చూసేటట్టు పాడతాను చూడు. చూడాలి కళ్ళు దిక్కుల్ని దాటాలి కాళ్ళు చుక్కల్ని చేరాలంటే మహోనా.
పడమర తూర్పు దక్షిణ ఉత్తరం నీలాల నింగి పాతాళ దేవి ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్ ఎవరికి కనపడకుండా సత్యకి ఇచ్చేసి. అదేదో నువ్వే ఇవ్వచ్చుగా. నేను సత్యకిచ్చాను అనుకో, అందరూ వచ్చి నన్ను అడుగుతారు, అప్పుడు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ మొత్తం మారిపోతుంది, నేనేమో కాలేజ్ నుంచి సస్పెండ్ అయిపోతాను. సత్యకి 100కి 100 మార్కులు రావాలా వద్దా? అయితే ఇది ఇచ్చేసి, ఎవరికి చెప్పద్దే. గుడ్ బాయ్. ఏంటది? తీసుకో పాపా, ఇది తీసుకొని చూడు. ఆ లెటర్లో ఏం రాశావురా? రోజు మీ పక్కన కూర్చునే అవకాశాన్ని ఇచ్చిన మీరు మీ పక్కలో పడుకునే అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తారు అని ఆ లూజ్ గార్డ్ రాసినట్టు రాశానరా. సూపర్ జరికించావురా. ఏంటి పాపా ఇలా పేసావు? ముందు కార్ దిగు. ఎందుకు? సెల్ఫ్ డౌన్ అయింది, నువ్వు కిందకి దిగి కార్ తోయ్. ఓ అంతేనా? నేనెంత దూరమైనా తోస్తా చూడు. ఆరు కిలోమీటర్లు నడుచుకుంటున్నారా ఇడియట్? నాకు లెటర్ ఇస్తావురా లెటర్?
అబ్బా ఏం పాప, అక్కడ బ్రేక్ కొడితే ఇక్కడికి వచ్చి ఆగిందా? 6 కిలోమీటర్లు నడుచుకో. నిన్ను సృష్టికి కాపలాగా పంపిస్తే ఎవడో లెటర్ ఇస్తావు, అది లవ్ లెటర్ ఇస్తావా? ఏంటి పని చేసే కుక్కకి పరిగి మళ్ళీ ఎదో చంపోటా? చంపేస్తాం. అర్జున్కి చదివే రాదు, అందులో ఏం రాసిందో అర్జున్కి ఎలా తెలుసు? అందులో తప్పులు రాసిందని తెలిస్తే అక్కక లెటర్ ఇచ్చేవాడా? ఈ ఇంట్లో పిల్లలకి తెలిసినంత కూడా పెద్దవాళ్ళకి తెలియటం లేదు. సరే ఈసారి ఎవరైనా లెటర్ ఇస్తే నవ్వులి బిగ్గి గాడిదల వెళ్ళరా. కృష్ణ పొద్దునే నిన్న ఏమడిగాను? అందరూ బాగుండాలని అడిగానా? పెద్దగా ఫ్లూ ఫ్లూ అని ఫ్లూట్ ఉంది సరే అన్నా. నాకు దెబ్బ తగిలిందని బాధగా లేదు, పాపం పాప పెద్ద బాబు మనిషి ఎంత బాధపడి ఉండాలి. నువ్వంతా ఫ్రెండ్వి తూచ్. కృష్ణ వాడు చెప్పిందంతా నువ్వు వింటున్నట్టు, వాడితో నువ్వు మాట్లాడుతున్నట్టు, వాడికి ఏం జరిగినా నీకే వచ్చి చెప్పుకుంటున్నాడు. నేను పోయిన తర్వాత వాడికి అన్ని నువ్వేనయ్యా, నువ్వే. బావా నాదో చిన్న ప్రశ్న, వద్దంటే వదిలేస్తాను. అడగరా, అడుగు అడుగు. మూగోడు నీళ్లు కావాలంటే ఎలా అడుగుతాడు? ఇదొక ప్రశ్న, దీనికి జాతక బ్రహ్మను అడగలంటారా అంటాడు. గుడ్డడు కత్తిరి కావాలంటే అంటాడు. తప్పు, అక్కడే కత్తిరిలో కాలేసావు. గుడ్డడుకు నోరుంటది కాబట్టి కత్తిరి కావాలంటే కత్తిరి ఇవ్వండి సార్ అంటాడు. 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను, నాకు ప్రమోషన్ లేదు, బిడ్డ లేదు, దానన్నా బంగారం ఇట్రా. బిడ్డ ఏం ప్రయోజనం లేండి, వ్యాపారం వచ్చి రావడం లేదు, అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా. బయటకు బిడ్డలు లేని వాడు వ్యాపారస్తుడు అట, వ్యాపారస్తుడు లోపల పంపించు. వాళ్ళలో బిడ్డలు లేని వాడు ఎవడో, వ్యాపారస్తుడు ఎవడో నాకు ఎలా తెలుస్తుంది? నాకు మాత్రం ఎలా తెలుస్తుందో. జ్ఞానికి బయటకు వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేని వాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు. జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేని వాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి. వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా. పొద్దున్నే 8 గంటలకు పని మొదలు పెడుతున్నారు, తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఉంది. పొద్దున్నే 8 గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు. షట్టర్ అంత అంత కరెక్ట్గా ఎలా చెప్పగలను సార్? ఏదో సమయానుకూలంగా పరిస్థితులను బట్టి. అలా కుదరదు, పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగరత్తులు వెలిగించుకుని పని ప్రారంభించు. అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్. కనపడలేదు? అవును సార్. అయితే పంజాయ్ చెప్పండి. ఓ మంచిగా చూసి లీజుకి ఇచ్చేయి. లీజుకా? సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు. ఎవరికైనా లీజుకి ఇవ్వాలా? ఫీజులు తీస్తాయేమనుకున్నావో? జాగ్రత్తగా ఉండు. షాప్ లీజుకమ్మంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి? మీరేలండి, బాబు నింటే ఇవ్వండి. ఎంత మంచిడు, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్ద పెద్ద జ్యోతిషం చూసిండు, నా జాతకం మారుతుంది. నమస్కారం అండి. పెళ్ళై ఎన్నాళ్ళైంది? 5 ఏళ్ళైందండి. మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా? ఆవిడ ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం? ఓహో, ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట. అవునండి, పొద్దుటి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను, అయినా ఫలితం లేదండి. మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు? మార్నింగ్ 7 o'clock నుంచి గ్యాప్ లేకుండానా? అంటే రెస్టే లేదా? ఆఫ్ కోర్స్, ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్. అంటే 1 week అంతా 7 days? వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. నువ్వు ఒక మనిషివా? పిల్లలు లేకపోతే 365 రోజులు భార్యని హింసిస్తావా? నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది? నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని. ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు, వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి, నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి, నా భార్యను అవమానిస్తావా? అమ్మా అమ్మా అమ్మా,
కొడితే కొట్టాడులే, సెట్ చేసి వెళ్ళాడు. ఎలా ఇచ్చాను స్ట్రోక్? పాపా నువ్వేం దిగులు పడకు, ఈ సన్నాసేదను నేను దుమ్ము దులిపేస్తాను. నువ్వు వెళ్ళు పాపా. పాపా నేను క్లాస్కి రాలేను, ఆ గాడిదలు తప్పించుకొని వెళ్ళిపోయే లోపల నేను పట్టుకోవాలి, నువ్వు బాగా చదువుకో. మీరు చెప్పావరా కాలేజీలో వైన్స్ పెట్టలేదురా, బయటికి వెళ్ళావాలి. అదిగో ఆ జోకర్ గడుతుంది, తెప్పిద్దాం. ఆ వైన్ చేయి బాబు. ఎరా క్వశ్చన్ పేపర్ అని చెప్పి తప్పుడు పేపర్ ఇస్తావరా నాకు? నిన్ను ఏంట్రా, నన్నే అడుగుతావరా? ఏలెత్తుతావు ఏంట్రా, నిలబడ్డావు ఏంట్రా, నువ్వు బిల్డప్ పరా, అమ్మాయిల దగ్గర బిల్డప్ పరా నువ్వు. కొట్టద్దని చెప్పవే పాపమే. ఏ ఏంటే పాపం, ఒళ్ళు బాబాల్సిందిగా, తిరిగి కొట్టలేడా? నీకేదైనా ప్రాబ్లం ఉంటే కాలేజ్ బయట పెట్టుకో, క్యాంపస్ లో కాదు, వెళ్ళకండి. ప్రిన్సిపల్ మేడం వచ్చింది కాబట్టి బతికిపోయారు, లేకపోతే రాయితో కూడా చంపేశాం. నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలనే కదా ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు. మంచి మార్కులు కావాలంటే నువ్వు క్వశ్చన్ పేపర్ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. మన ఊరి చివరన్న లింగేశ్వర స్వామి వారికి 100 బిందెలు నీళ్లు పోస్తానని మొక్కుకుంటే 100 మార్కులు అవే వస్తాయి. ఓహో, 100 బిందెలు నీళ్లు పోస్తే దేవుడికి జలుపు చేస్తుంది, 100 మార్కులు ఎలా వేస్తాడు? పిచ్చిదానిలా మాట్లాడుకు, మనం కష్టపడాలి, ఫలితం దేవుడికి వదిలేయాలి. ఒక చాప్టర్లో ఉండే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చదవక్కర్లేదు, వాటిలో 10 సెలెక్ట్ చేసి చదివామనుకో అందులో 8 తప్పకుండా వస్తాయి. అది మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే. నువ్వు చెప్పినట్టే చేస్తాను, మార్కులు వస్తారేవో చూస్తాను. పాపా ఈ బిన్ తప్పొస్తావా, ఈ బిన్ తప్పొస్తావా? నేను పోయట్లేదు, నువ్వే పోస్తున్నావు దీంతో. 100 బిందులు ఏ ఆగు, అందులో 100 రాళ్ళున్నాయి. 100 రాళ్ళా? దేవుడి పైన ఒక్కో బిందె పోసిన తర్వాత ఒక్కో రాయి పడే. దేవుడి పైన కాదు, పక్కకి. ఎందుకు? నీకు లెక్కలు రావు కదా, 100 పూర్తయినట్టు నీకెలా తెలుస్తుంది? అదిరిపోయే మహబూబా, బోరోరి సాంబా దిశముల సాంబా, నెతిన మోగే జలపంబా. నా పాట ఈ పూట కాశీ గంగన చనరేగా, ఆకాశం తాకేలా పదాలే పొంగగా, అలలు అలలుగా తురట్ట బాబా, తురట్ట బాబా, అదిరిపోయే మహబూబా, మోరోరి సాంబా దేశముల సాంబా, నెత్తిన మోగే జలపంబా. తెలుసున్న ప్రశ్నలన్నీ నువ్వే ఇవ్వరా, త్రీ పథకాల తోటి పాస్ అయ్యేట్టు చూడరా, గుర్తుంచుకోరా. చెరువంతా తెచ్చి నెత్తి మీద పోస్తారా, పై శివరాత్రి నాడు జాగరాలు చేస్తారా, ఫుల్ పులిహోర చిత్తి గారెలెన్నో ఇస్తారా, నీ చేయుతనిరా. ఎంత కష్టం
అదిరిపోయే మహబూబా మోరోరి సాంబా దిశముల సాంబా నెతిన మోగే జలపంబా పావురాయి నేను రానా సరివాడు వాడ కట్టులోనే లేడు రాయే పని అయినా నాకు లెక్కలోది కాదు రానే అంటే ఢీరా గుడి మీది బొమ్మలన్నీ తాళమయ్యగామా గుడిలోని రావి చెట్టు తలను ఊపగా శ్రీ నటరాజే వచ్చి నాతో దోసి చెయ్యడా నాతో ధీరా విష్ణు చక్రం విధానమే జయ నందుకుంటూ దూసుకుంటూ సాగుతాను పుర్రట్ట బాబా అదిరిపోయే మహబూబా బోరోరి సాంబా దిశముల సాంబా నెతిన మోగే జలపంబా నా పాట ఈ పూట కాశీ గంగన చలరేగా పాపా మొదటి బిందె తాకావు, దాని తర్వాత వందో బిందె తాకావు, ఎందుకు? మొదటి బిందే వందో బిందే నేను తాకడం వల్ల వంద బిందెలు నేనే పోసినట్టు. అదేలాగా పోసింది నేను కదా. దేవుడికి పూజ చేసే ముందు పూజారి గారు మన పేరు గోత్రం చెప్పి పూజ సామాన్లు తాకించి పూజ చేస్తారు. అవును, పూజ మందే కానీ మంత్రాలు మనం చెప్పంగా. అర్థమైంది అర్థమైంది, మంత్రాలు పంతులువి, ప్రసాదాలు మనకి. అలాగే ఒకటో బిందె వందో బిందె నేను తాకాను. అంటే నీళ్లు నువ్వు పోసినా పుణ్యం నాదే కదా. అబ్బో పాప తెలివి బిందు కన్నా చాలా పెద్దది కదరా లడ్డు. సత్య, పూజ వేరు మొక్కుబడి వేరు, మన మొక్కు మనమే తీర్చుకోవాలి. నీకు మంచి మార్కులు రావాలని అర్జున్ చేత వంద బిందెల నీళ్లు పోయించా. చూడు, నీకు మంచి మొగుడు రావాలని ఇలాగే చేయిస్తే అతనికి మంచి భార్య వస్తుంది. మొక్కుబడి మొగుడు నెవర్. మొగుడి కోసం కూడా దేవుణ్ణి మొక్కుతాను అవునా? ఎవడి కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళను? నా అందం చూసి నాకంటే అంతస్తు గలవాడు నా వెనకే వస్తాడు. మీరు స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జా? నేను హోటల్ మేనేజర్ని సార్. అయితే మీకు తెలిసే ఉంటుంది, ఇంతకు ముందు స్విమ్మింగ్ పూల్ లో ఎవడన్నా పడిచేచ్చాడా? ఏంటి సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అలాంటిది ఏం జరగలేదు ఇక్కడ. చావలేదా? ఎందుకయ్యా ఇంత స్విమ్మింగ్ పూల్ వేస్ట్? ఓరా డ్రైనేజ్ సార్. నమస్కారం నెగటివ్ నాగరాజు గారు. కోదండం గారు, చాలా రోజులేం చూసి. అవునండి, మీరు మీ ఇంట్లో అందరూ బాగున్నారుగా? ఏం చెప్పమంటారులేండి. ఏమైంది? మా బామ్మకు 92 ఏళ్ళు, ఇంకా చావలేదు. మా అత్తగారికి 72 ఏళ్ళు, ఇంకా బతికే ఉంది. పెళ్ళైనప్పుడు మా ఆవిడ 30 కిలోలే, ఇప్పుడు 80 కిలోలు. మా ఇంట్లో అంతా ఆరోగ్యంగానే తెచ్చారు. మీ ఇంట్లో? అయ్యో మీరు నోరు పెట్టకండి, మా ఇంట్లో అందరూ బాగున్నారు. బ్యాడ్ లక్. అవును,
మీరేంటి ఇక్కడ? నా కొడుకు ప్రేము నెక్స్ట్ వీక్ డైమండ్ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాడు, అందుకని ఈ హోటల్ లో హాల్ బుక్ చేయడానికి వచ్చాను. ఓ, ప్రేమ్ అమెరికా నుంచి వచ్చేసాడా? 3 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. జ్యువెలరీ యాడ్ కి ఓ మోడల్ కోసం వెతుకుతున్నాడు. ఇండియాలో దొరకర్రా బాబు అంటే వినసావట్లేదు. అయ్యో, ఎందుకు దొరకరండి? డాడ్, నా డైమండ్స్ కి మోడల్ ను వెతుకుతుంటే నాకు కోయినూర్ డైమండ్ దొరికింది. ఎక్కడా? లుక్ దే. హే, తను నా చెల్లెలు. పేరు సత్య. ఆ అమ్మాయి మీ చెల్లెలా? గ్రేట్. నా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కోసం పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టబోతున్నాను. దాదాపు 25 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు ఒక అందమైన అమ్మాయికి వేసి ఫొటోస్ తీయాలనుకుంటున్నాను. ఫోటోలు తీయడానికే 25 కోట్ల రూపాయలు నగలు పెడితే రేపు ఇతనికి పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఇంకెంత బాగా చూసుకుంటాడు? That's great. I don't mind. Thank you. Baba? నాకు చిన్న డౌట్. వచ్చిందా? నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా. అవుట్ అంటే ఇంక అడగనులే. నమస్కారం అండి. మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత? ఆగు, ఇప్పుడు చెప్పు. బ్రహ్మానంద పరమానందం గారు, నీకేం కావాలనుకో? లైఫ్. అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను, రాళ్ల గురించి కూడా చెప్తారా? రాళ్ల గురించే కదరా, గట్టి గురించి కూడా చెప్తాను. ఏ రాయి గురించి కావాలి అడుగు. ఏముంది ఇందులో? బాగా చూడండి, కిడ్నీ ఉంది. అందులో ఏముంది? రాయి ఉంది. ఆ రాయి జాతకం చెప్పండి. కిడ్నీల స్టోన్ గురించి చెప్తావరా? నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్లా ఉబ్బి నువ్వు ఢమాలో చచ్చిపోతావు. అదే నీ జాతకం. వెళ్ళిపో. మరి నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంటబ్బా? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి. ఓహో, ఆహా, గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఇదే చెప్పారు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. సేమ్ ఇలాగే చెప్పారు. ఆహా, సూర్యుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఏం చెప్పారు? మీరు అదే చెప్తున్నారు సార్. వీడిది యోగ జాతకం. వీడు ఎక్కడుంటే అక్కడ కనకవర్షం. వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి. నా జాతకం నాకు ఇచ్చేహానే. ఉండరా. అసలు నువ్వు ఎవరో, ఎక్కడ ఉంటావు? సార్, నేను ఒక అనాథం సార్. రే, నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా? నువ్వు మా ఇంట్లో ఉండు. బావా, వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను. నువ్వు మధ్యలో ఎంట్రీలు ఇవ్వక, వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు. ముందు వీడు మన ఇంటికి తీసుకెళ్ళు. మా పాప ముందు సినిమా హీరోయిన్ అందరూ డబ్బా. మా పాప మీ నగలేసుకుంది కాబట్టి అవన్నీ దగదగా దగదగా మెరిసిపోతున్నాయి. తప్పే ఉన్నాను నా పెద్ద బాబు. తప్పు నీది కాదరా. ఈ ఫోటోలన్నీ నీ ముందు పెట్టాను చూడు, మాదే తప్పు. వెళ్ళో. వాడిని ఎందుకండి తరిమేస్తున్నారు? దిష్టి. Wow. Nice. Thank you. ఈ ఫోటో నేను తీసుకోవచ్చా? Why not? నువ్వు ఈ ఫోటో అడుగుతున్నావు కానీ మా వాడు నిన్నే అడుగుతున్నాడు. ఏంటండి మీరు అనేది? ఈ ఫోటోలు తీస్తున్నప్పుడే నాకు తెలుసు పనికిరావని. వద్దన్నాను, తీశాడు. అంటే మోడలింగ్ కోసం వచ్చిన మీ చెల్లెల్ని మా కోడలుగా చేసుకోమంటున్నాడు. మీరు పర్మిషన్ ఇవ్వరుగా? ఎవరు చెప్పారు? కంపదీసి ఇస్తారా? యు వాంట్ టు మ్యారీ మై సిస్టర్? యెస్. గ్రేట్. మీ అభిప్రాయం సరేనండి, కానీ మీ చెల్లెలే మాట్లాడలేదే. నువ్వేమంటావమ్మా? నాశనం. 25 కోట్ల రూపాయల నగలు నా ఒంటి నిండా వేసుకుని చూసుకోవాలని ఆశపడ్డాడు. వీడిని పెళ్లి చేసుకుంటే ప్రపంచం మొత్తం చూడొచ్చు. రారా, ఆ అమ్మాయి వాకౌట్ చూస్తేనే అర్థమైపోయింది. కానీ నువ్వు నాకౌట్ అని వాళ్ళు గెట్ అవుట్ అనకముందే మనం గేట్ అవుట్ అయిపోదాం పద. నాకు ఈ పెళ్లి ఇష్టం.
నీకు ఇష్టమైతే సరిపోయిందా? జాతకాలు కలవు కదా. ఏం మాట్లాడుతున్నారండి? పది వంతుల్లో తొమ్మిది వంతులు సరిపోవు అంటున్నాను. నాన్న, మా మనసులు కలిసాక జాతకాలు కలవాల్సిన అవసరం లేదు. ఒరే నాన్న, ఎంతైనా మనది రత్నాల వ్యాపారం. కస్టమర్స్ కూడా జాతకాలు చూపించే మనం రత్నాలు అమ్ముతాం. అలాంటిది జాతకాలు చూడకుండా నా కొడుకు పెళ్లి చేస్తానా? వేషుగా చూపిద్దాం. ఇండియాలోని ప్రసిద్ధ జ్యోతిష్కుడు నీలకంఠ శాస్త్రి, ఆయన దగ్గరే వీళ్ళ జాతకాలు చూపించి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. ఆయన ఇంకా బతికే ఉన్నాడా? మిమ్మల్ని చేసుకుని నేను ఇంకా బతికే ఉన్నాను. ఆయన బతికే ఉంటాడు, నడవండి. పుట్టింది 14వ తేదీ 1987 కార్తీక మాసం. రవి, గురువు, చంద్రుడు, కేతు 8, 3, 2, 4. ఏంటండి? మీ చెల్లెలు జాతకం ప్రకారం వివాహ జీవితంలో పెద్ద సమస్య ఎదుర్కోబోతుంది. 100 జాతకాల్లో 1-2 ఇలా ఉంటాయి. ఏం చెప్తున్నారండి? మీ చెల్లెల్ని మొదట పెళ్లి చేసుకునేవాడు ప్రాణాలతో ఉండడు. మీరేంటండి ఇలా చెప్తున్నారు? నేను చెప్పడం లేదమ్మా, మీ అమ్మాయి గ్రహాలు చెప్తున్నాయి. మీరు జాతకం చూపించుకోవడం వల్ల మీకు ఈ విషయం తెలిసింది. కొంతమంది జాతకాలు చూపించకుండా పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లివాళ్లు ప్రమాదంలో మరణించారు. భార్య కళ్ల ముందే భర్త దుర్మరణం. ఇలాంటి సంఘటనలన్నీ ఈ జాతకాల వల్లే జరుగుతాయి. మరి దీనికి పరిహారం? దీనికి పరిహారం అంటూ ఏం లేదు. కావాలనుకుంటే మీ కులదైవం గుడికెళ్ళి అడగండి. వాళ్ళేమన్నా చెప్తే చెయ్యండి. ఈయనేమన్నా దేవుడా? ఆయన చెప్పినవన్నీ జరుగుతాయా డాడీ? ఆయన చెప్పినందులో నాకు నమ్మకం కలగట్లేదు. ఇదేమన్నా ఉంగరంలో పెట్టుకునే రాయా? కలిసి రాకపోతే మార్చేసుకోవడానికి జీవితాంతం మెళ్ళో స్ట్రాంగ్ గా వేలాడాల్సిన మంగళసూత్రం తనతో పోవాలి, గానీ మధ్యలో పుట్టుకుని తెగిపోకూడదు. నాన్న, నాకు జోసియాలు జాతకాల మీద నమ్మకం లేదు. మీ ఆశీర్వాదంతో మా పెళ్లి చేయాలనుకుంటే చెయ్యండి. లేదంటే మేమే ఎలాగోలా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. ఏం సత్య, వాట్ యు సే? కంగారు పడకండి, ఇది మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం. సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో జరగకూడదు. గ్రాంట్ గా నిశ్చితార్థం చేసి పెళ్లికి ఏర్పాటు చేద్దాం. బాయ్. రండమ్మా, రండి, వస్తాను. చూడండి, అక్కడ అమ్మాయి జాతకం బాగోలేదని జ్యోతిష్కుడు చెప్తున్నాడు. ఈయన నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఏమిటండి ఇదంతా? ఊయేది మనవాడి ప్రాణమే. ఆ విషయం మన మూర్ఖుడికి తెలియట్లేదు. మనవాడి జాతకం స్ట్రాంగ్ గా ఉంటే ఈ పెళ్లి జరగదు. ముందు నిశ్చితార్థం గాని తర్వాత సంగతి ఆలోచిద్దాం. బావ్, చిన్న డౌట్. వద్దంటే వదిలేస్తాను. ఏమిటి అడగరా, అడుగు. మా అయ్యగారి పెద్ద పాప సోషలిజం గురించి చదివింది. అదంటే ఏంటి? ఏం లేదురా, నాకు 3 ఎకరాల పొలం ఉందనుకో, అందులో 2 ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో, ముగ్గురు సమానం అవుతాం. అది సోషలిజం. ఉన్నవాడు లేనివాడికి ఇవ్వడం అన్నమాట. అంతే. సూపర్ సూపర్. అది వాడు చూడు, నా సొమ్మడు తింటాడు కదా, అలాగనమాట. అవును, మీ భోజనం నాకు పంచారు, కానీ మీకు పెళ్ళం ఉంది. నాకు లేదు, ఇతనికి లేదు, మా ఫ్రెండ్ మూతికడుకోలేదు. కాదురా, దేన్నైనా పంచుకోండి, కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా. సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో. వన్ మోర్ రౌండ్ ప్లీజ్, వన్ మోర్ రౌండ్ ప్లీజ్, వన్ మోర్. ఇది పట్టుకో. గుద్దింది నేనండి, వాడు కాదు. కానీ దొల్లింది వాడండి, మీరు కాదు. నువ్వు వెళ్ళరా. వీడు ఓకేనండి, వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారంటే పూటకి పావు బస్త లేచిపోతుంది. ముందు వాణ్ణి బయటికి గంటండి. ఓసే పిచ్చిమోహమా, వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది. మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగారు పాత్రలు అయిపోతాయి, వీరి వాళ్ళ ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయి, నీ నేచర్లన్నీ పట్టు చీరలు అయిపోతాయి. ఫ్రెండ్స్, ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను. జాగ్రత్త. Thank you.
బాగా తిన్నావా? తిన్నాను గానీ ఈ నీళ్ళే బాగా కారం. ఇది మా నాన్న తాగేటప్పుడు నేను చూసాను. నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో. అల్లూరు గారు, అందరూ పెళ్ళాయక గిఫ్ట్ సార్, కానీ నేను ముందే ఇస్తున్నా. నేనే ఫస్ట్. అందరూ పెళ్ళ గిఫ్ట్ ఇస్తారు, కానీ నేను పెళ్లి కాక ముందే గిఫ్ట్ ఇస్తాను. నేనే ఫస్ట్. సారీ అల్లుడు గారు, సారీ అల్లుడు గారు. అర్జున్ చేయలేదు, లోపల ఉన్న మందు చేస్తున్నా. ఎందుకు చేస్తున్నావు రైలా? పెద్ద బాబు అల్లుడు గారు, మందు తాగావా? ఉంగరాలు మార్చుకోగానే మన అబ్బాయికి దెబ్బ తగిలింది. జ్యోతిష్కుడు చెప్పింది నిజం అవుతుందేమోనండి. నీ వల్ల ఇదంతా జరిగిందా? ఈ పెళ్లి జరిగితే ప్రమాదం అని ఆ దేవుడే వీడితో చెప్పించాడు. వీడిని కొట్టడం ఆపి ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు మన కులదైవం గుడికెళ్ళి అమ్మాయి జాతకానికి పరిహారం ఏమైనా ఉందా కనుక్కోండి. అమ్మా, వాడు తాగి నా మీద పడ్డాడు, అంతేగాని మీ మూఢనమ్మకాలతో దీన్ని ముడిపెట్టకండి. ఊరుకోరా, ముందు గుడికెళ్దాము. నేను నా చిన్నప్పుడెప్పుడో ఇక్కడికి వచ్చినట్టు గుర్తు. మీలాగే ఎవరు గుడికి రారిలా ఉంది, అందుకే మూసేసింది. మనమే తెరవాళ్ళ ఉంది. ఐల్ ఓపెన్ డాడ్. ఆగండి, ఆ తలుపులు తాకద్దు. ఆ తాకక గోడవుకి లోపలికెళ్ళమంటావా? ఆ తలుపులు తెరిస్తే చచ్చిపోతారు. ఇది వరకే ఇద్దరు నెత్తురు కొక్కుని చచ్చిపోయారు. ఒరే, ప్రాబ్లం తాళిలోనే కాదు రోయ్, తలుపులో కూడా ఉంది. ఉండండి, నేను తెరుస్తాను. వద్దు బాబు, నీకేదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. చూడండి, దేవుడితో ఆటలొద్దు, ఆ తలుపులు తాకద్దు, తెరవద్దు. అది తాకితేనేగా చచ్చిపోతాం, తాకకుండానే నేను తెరుస్తా. ఎలారా తల్లి, నా వల్లే పాపెళ్ళి ఆగిపోయింది, ఎలాగైనా పాపెళ్ళి జరగాలి. అమ్మా, మా అమ్మాయి పెళ్లి జరిగితే 3 సార్లు అంగ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను. మా అమ్మాయి పెళ్లి దివ్యంగా జరిగింది, నీ మొక్కు తీర్చుకున్నాను. గుడి తలుపులు బాంబులు పెట్టారు, ఊరులందరూ పిలవండి రా. మీరెవరైనా గ్రామస్తుల్ని పిలవడానికి ప్రయత్నించారో, ఈ బాంబుతో మీ అందరినీ పెళ్లి చేస్తారు. పండ్రా. పాపకు పెళ్లి జరగాలి, పాపకు పెళ్లి జరగాలి, పాపకు పెళ్లి జరగాలి. ఏమోయ్, 3 సార్లు అంగప్రదక్షిణ చేస్తే చాలు, అన్నిసార్లు చేసావేంటి? మా పాప పెళ్లి జరగాలని చేశా, అయినా అవన్నీ నీకెందుకు? సరే సరే, స్నానం చేసి వెళ్ళు. ఎవరితో ఆటలాడుతున్నారు మీరు? దేవుడితోనా? మీ కళ్ళ ముందే బాంబు పెట్టిన వాడు ఏమయ్యాడో చూసారుగా, వెళ్ళిపోండి. వాడేదో బాంబ్ రాంగ్ హ్యాండిల్ చేశాడు, అది పేలి చచ్చాడు. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు, మూఢనమ్మకాలు కోయిన్సిడెన్స్ అవుతాయి, అంతే. అల్లుడు గారు, ప్రతిదీ మనమంతా ఈజీగా తీసుకోకూడదు. అయితే మా పెళ్లి జరుగుతుంది.
ఎలా? సత్య జాతకం ప్రకారం ఆమె మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడు. అంతేగా, చనిపోయేవాడితో పెళ్లి చేసేస్తా. ఎక్కడ? శ్మశానంలోనా? డైరెక్ట్ గా సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ ఎవడైనా ఉరిశిక్ష పడ్డ ఖైదీని పట్టుకుని వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి వాడి కుటుంబానికి 10 లక్షలు దానం చేస్తా. వాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి బతికొస్తే ఆసుపత్రికి వెళ్ళి చనిపోయేవాడిని పట్టుకుందాం. ఇంత అందమైన అమ్మాయిని చేసుకున్నాక వాడు కూడా బతికేస్తే? అయ్యో, నన్ను బతికుంటగానే చంపుతున్నారండి. అక్కడ ఎవడో చచ్చాడు, వస్తున్నా. అర్జున్, ఏదో అయిందమ్మా. నావలే కదా పాప పెళ్లి ఆగిపోయింది. పాప పెళ్లి జరగాలని గుడికెళ్ళి చాలా సార్లు అంగప్రదక్షిణ చేశాను. బట్టలకి మట్టయిందని నేను వెళ్ళి మునిగాను. దాని తర్వాత ఏమైందో ఏంటో ఇదిగో వీళ్ళు తీసుకొచ్చారు. సత్యాకి పెళ్లి జరగాలని మొక్కుకోవడం న్యాయం, కానీ అందుకు నీ ప్రాణం బలివ్వడం ఏంట్రా? పోనీ అక్క, నా ప్రాణం పోయినా పర్వాలేదు. రే అర్జున, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మనకి ఇంట్లో పని ఇవ్వకపోతే మనం అడుగు తినేవాళ్ళమని నువ్వే కదమ్మ చెప్పావు. అక్క కోసం, పెద్దబాబు కోసం, మన పాప కోసం, పిల్లల కోసం, ఈ ఇంటి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మా. విన్నారా అయ్యా, విన్నారా? మీ మీద, మీ ఇంటి మీద నా మనవడు పెంచుకున్న ప్రేమ, వాడి కోరిక తప్పకుండా జరుగుతుంది. మీ చెల్లెలకు పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది, జరుగుతుంది. రాయ్యా, రా. పెళ్ళి కొడుకు దొరికాడు. ఉండు బాబు, నేను వెళ్ళి నీకు అన్నం తీసుకొస్తాను. వద్దమ్మా, తర్వాత నీ పెద్దబాబు ఇంట్లో భోంచేస్తాను. వద్దురా, ఇవాళ ఇక్కడ తిను. అయ్యా, మీరు మా ఇంటికి? నా చెల్లి జీవితం మీ చేతుల్లోనే ఉందమ్మా. ఏంటి బాబు, పెద్ద పెద్ద మాట్లాంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. నిశ్చితార్థం జరిగిన రోజున పెళ్లి కొడుక్కి దెబ్బ తగలడం అపశకునం అనుకోడే, అబ్బాయి తరఫు వాళ్ళు ఈ పెళ్లే వద్దని వెళ్ళిపోయారు. ఎక్కడున్నాడా పెళ్లి కొడుకు? నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కొట్టి మోసుకొచ్చి పాప మెడలో తాళి కట్టిస్తాను. నువ్వెందుకు వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం? వాడికి బదులు నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎవడో ముక్కు మొహం తెలియని ఇంకొకడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగిన అర్జునికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అయ్యా, మీరేదో తొందరపడుతున్నట్టున్నారు. లేదమ్మా, నేనన్నీ ఆలోచించే నా చెల్లెలి అభిప్రాయం అడిగి ఈ నిర్ణయానికి వచ్చాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడ్డ ఈ అర్జున్ రేపు నా చెల్లెల్ని ప్రాణకట్టి ఎక్కువగా చూసుకుంటాడు. కానీ మీ చెల్లెలు చదువుకున్న పిల్ల, వీడికి పొట్ట పడిచిన అక్షరముక్క రాదు. చదువు ఎవడికి కావాలమ్మా? అయినా ఓ మగాడు ఎందుకు చదువుకుంటాడు? ఉద్యోగం చేసి 4 రూపాయలు సంపాదించడానికేగా. నా ఆస్తి మొత్తం వీడు పేరున రాస్తే వీడు కూడా పట్టభద్రుడే. పెళ్ళయిన తర్వాత తెలియనవన్నీ తెలియజెప్తే పోలా? వద్దు బాబు, వద్దు. ఈ పెళ్లి చేయడం సరికాదు. నా మాట వినమ్మా, ఇప్పటికే నిశ్చితార్థం జరిగి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తే నా చెల్లెలి కోసం కాదు, నా ఆస్తి కోసమే. అలాంటి వాణ్ణి వెతికి చేయడం కంటే వీడికిచ్చి చేయడమే కరెక్ట్ అని వచ్చానమ్మా. వద్దు బాబు, మీరు ఇలాంటి పని చేయకూడదు. అయితే ఈ పెళ్లి ఒప్పుకోండి. అయ్యో భగవంతుడా, నేనేం చెప్పాలో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది, కానీ ఈ బిడ్డ భగవంతుడు చూశాడు, భగవంతుడు ఈ బిడ్డను చూశాడు. ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడే అర్థమైంది మా అర్జున్ ఎంతో గొప్పవాడవుతాడని వీడు పుట్టినప్పుడే ఒక మహానుభావుడు చెప్పాడు. అయితే మీకు పెళ్లి సమతమేగా? ఈ నిర్ణయం మీరు తీసుకున్నదో నేను తీసుకున్నదో కాదు,
వాడిది. కృష్ణ, ఎప్పుడూ కొట్టే పెద్దబాబుని తీసుకొచ్చి అమ్మమ్మ కాళ్ళ మీద పడేశావు. చిన్న చూపు చూసే పాపని నా పెళ్ళాన్ని చేస్తున్నావు. భలే ఫ్రెండ్ కృష్ణను. వద్దండి, మహాపాపం అండి. నా చెల్లెలి జాతకంలో మొదటి మొగుడు చస్తాడని రాసింది. నా జాతకంలో పిల్ల నా చేతుల్లో చస్తుందని రాసిలేదు. జాతకంలో లేనిదాన్ని నా చేత చేయించకు. అర్జున, అర్జున,
అర్జున, సత్యతో నిశ్చితార్థమైన కుర్రాడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? వాడికి ఇక్కడ పనేంటి? పెళ్లి ఇప్పుడేగా అయింది, వెంటనే వచ్చారేంటి? నిజమే, అబ్బాయి తొందరపడుతున్నాడు. అంటే ఏంటో నువ్వు చేస్తున్న పని? నా పిల్ల మెళ్ళో నగలు వేస్తావా? నీకు దాని మెళ్ళో తాళి కట్టే అధికారమే ఉంది, నాకు దాని మెళ్ళో వజ్రాల నగలే కాదు, నడుముకు బంగారు ములతాడు కట్టి దాని అందం చూసుకునే అధికారం ఉందిరా పిచ్చి సన్నాస. ఇప్పుడేమంటావురా పెద్దబాబు? వీడేమన్నాడో తెలుసా? వీడనేది మీరు విన్నారంటే వీడిక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. అతనేమన్నాడో విన్నా, నా చెల్లెలు ఏమన్నదో కూడా విన్నాను. అయ్య గారు, ఏంటి బాబు ఈ అన్యాయం? మీరు నాకేం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం ఉందా? సంబంధం లేదని నువ్వే అన్నావు, అలాగే నా చెల్లెలకి వీడికి ఏ సంబంధమూ లేదు. నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేమైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టా? హైటెక్ సిటీ పక్కన 100 ఎకరాలుందా? వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా? దాని మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది, అందుకే ఈ పెళ్లి చేశాను. వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి. నా ఇంటికి ప్రేమ్ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను. చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నాను, కానీ వాడే చావుని వెతుక్కుంటూ వచ్చాడు. అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది, కానీ నీ మనవడికి పెళ్ళైన రోజే చివరి రోజు. వద్దని చెప్పండి బాబు, వద్దని చెప్పండి బాబు, వద్దని చెప్పండి బాబు, అయ్యో చెప్పండి బాబు, ఆపండ్రా ఆపండ్రా ఆపండ్రా. వాడు చచ్చిపోవాలి అంతేగా? అంతమందితో దెబ్బలు తింటూ వాడు బాధపడుతూ చచ్చే కంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను, చంపేస్తాను బాబు. మమ్మల్ని వదలండి. నా చేత్తో నీకు విషం తినిపించడం తప్పు కాదు కదా? కాదని చెప్పరా? పెట్టమమ్మా పెట్టు. మోసాలు చేసే వాళ్ళ మధ్యన బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది. నీ చేత్తో విషం తిని తృప్తిగా చచ్చిపోతాను. రే నాన్న, ఈ విషం ముందు నేను తినకుండా నీకే ఎందుకు పెడుతున్నాను తెలుసా? ఒకవేళ నేను చచ్చిపోయి నువ్వు బతికావనుకో, ఆ నీచులు నిన్ను చిత్రహింసలు చేస్తారా? ఆ దెబ్బలు ఆ బాధలు లేకుండా ముందు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపో.
ఆ తర్వాత నేను కూడా నీతో పాటు వచ్చేస్తానరా, వచ్చేస్తాను. ఏమైంది? ఇందాక నేలలో దూకాలం నెలానా, అందులో 5 సున్నాలు కనిపించాయి. సున్నాలా? వెనక్కి వస్తే ఒక లారీ వెళ్ళింది, ఆ లారీ నెంబర్ ప్లేట్ లో కూడా 5 సున్నాలు కనిపించాయి. ఏంటి, నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా? లారీలోను నీటిలోనూ సున్నాలంట, నీకేమైనా పిచ్చా? ఫోన్ లో కూడా 5 సున్నాలు వచ్చాయి. నీకే నీకే అర్జున్, ఆ ఎస్టీడీ బూత్ లో ఏం చేస్తున్నావు? ఎందుకురా భయపడుతున్నావు? ఎవరు ఎవరు మాట్లాడేది? రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది, దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 8th ఫ్లోర్ కి రా, నేనెవరో నీకు తెలుస్తుంది. మిత్రమా, నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా, ఆయన పైన ఉన్నారు, వెళ్ళి కలుసుకో. నువ్వు ఇప్పుడే కదా కింద ఉన్నావు, పైకి ఎప్పుడు వచ్చా? కింద ఒక డ్రెస్, పైన ఒక డ్రెస్సా? ఆ సరే గాని నువ్వెవరు, నన్ను ఎందుకు రమ్మన్నావు? నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు, కాటి కాపిరి వదల్లా. లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు, నేను వదల్లా. 5 సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్నిక్కడికి రప్పించాను. అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు చావాలనుకున్నంత మాత్రాన చచ్చిపోలేవు. ఎవరి చావు వాళ్ళ చేతుల్లో ఉండదు మిత్రమా. నువ్వెవరు నేను చనిపోలేను అని చెప్పడానికి నేను ఇప్పుడే ఇప్పుడే మేడపై నుంచి దూకి చనిపోతాను. చూడు చూడు. ఓకే జంప్. స్టాప్ స్టాప్. ఓకే థ్యాంక్ యూ. అదెవడు కావాలయా? డబ్బుంది. డబ్బంటే డబ్బంటేనా? 200 కిలోమీటర్ల ముందు ఎక్కడ ఏమన్నావు? దిగేటప్పుడు ఇస్తారన్నావు కదా, ఇప్పుడు డబ్బులా? అంటామేంటి డబ్బుల్ది? 100 రూపాయలది. 100 రూపాయల అంటే ఏంటి? 100 రూపాయలు అంటే తెల్లా నీకు. ఏంటి ఎటకారమా, నీటి కనిపిస్తున్నావు కదా, లారీకి ఎత్తుకున్నాను. నాకు ఇయ్యాల్సిన 100 రూపాయల బదులు 1000 రూపాయలు బతికి చూడు నీకు. దొంగ బేరం ఇలా. సార్ 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 సార్, అయ్యా అతను 200 కిలోమీటర్ల ముందు మీ బండి ఎక్కాడా? అవునయ్యా, ఆడో పెద్ద 420 కేడి అవ్వా. సార్ ఇప్పుడే సార్ అతను ఎందుకు అంతస్తులో ఉన్నాడు? అతను దూకమంటే నేను అక్కడి నుంచి దూకాను. ఏంటమ్మా, 8వ ఫ్లోర్ నుంచి ఆడు దూకమంటే దూకేశావా? నువ్వు బతికేశావా? అది నేను నమ్మాలా? నువ్వు ఇప్పుడే కదా 8వ అంతస్తులో ఉన్నావు, ఎప్పుడు 200 కిలోమీటర్ల ముందు లారీ ఎక్కావా? 200 కిలోమీటర్లు ఏంటి, 2000 కిలోమీటర్లైనా వెళ్ళి ఎక్కి రాగలను. మరి నీ సంగతి ఏమిటి, చస్తానన్నావు చావలేదు, దాట్ ఈస్ ఫేట్, నసీబ్. ఈ తలరాతను కాదని సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ బతికేస్తారు నీలాగా. నా తలరాత నీకెలా తెలుసు? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నీకన్నీ తెలియడానికి నువ్వేమన్నా దేవుడువా? అవును. నువ్వు దేవుడువా? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు చెప్పిన దానికి నవ్వురాక. నువ్వు ఇందాక ఎక్కడి నుండి దూకావు? మేడమే నుంచి. అప్పుడు ఎక్కడ పడ్డావు? రోడ్డు మీద. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు చూడు. నీకు భయమే కదా, ఏదో మొండిగా చావాలని డిసైడ్ అయిపోయావు. చావంటే నీకు భయమే కదా. సరే గానీ నువ్వు దేవుడు అని చెప్పావు కానీ చూడడానికి నువ్వు చాలా సింపుల్ గా ఉన్నావు. సింపుల్ గా ఉన్నానా?
అయితే ఇప్పుడు చూడు. రేయ్, మీ అమ్మమ్మను కాదురా, నేనే. మళ్ళీ చూడు, నువ్వు కాదురా, నేనే. ఇలాగే ఉండిపోనా? వద్దు, ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు. కానీ నువ్వు దేవుడు కాదు, నువ్వు ఎవరు మాయలు మరాటివి. అయ్యో, రే రే, కంగారు పడద్దు. ఎప్పుడైనా దేవుడిని చూసావా? ఎందుకు చూడలేదు? మా ఊరి గుడిలో దేవుడు తలపైన పెద్ద కిరీటం, నడుంకు ఒక చిన్న గుడ్డ కట్టుకుని ఒళ్ళంతా నగలేసుకుని ఉంటాడు. ఓ, చాలా సార్లు చూశాను. అరే, నేనే నగల కోట్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నట్టు చెప్తున్నావేంటి? అవన్నీ మీరిచ్చినవే. నేను ఎక్కడైనా ఉంటా, ఎలా అయినా ఉంటా, ఏ రూపంలో అయినా కనపడతా. నువ్వు దేవుడు అంటున్నావు? పాప అమాయకుడైనా లారీ డ్రైవర్కి డబ్బులు ఇస్తానని ఎందుకు మోసం చేశావు? తప్పు కదా మిత్రమా? డబ్బుకి దేవుడికి సంబంధం లేదు. డబ్బు మనిషి కనిపెట్టింది. మీరు డబ్బుని లక్ష్మీదేవిని పూజిస్తున్నారు, కానీ లక్ష్మీదేవి ఫోటో డబ్బు మీద లేదే, మహాత్మాగాంధీ ఫోటో డబ్బు మీద ఉంది. మీరు ఖర్చు పెడుతున్న డబ్బు పైన సంతకం ఆ పరమేశ్వరుడిదా? ఎవరో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ది. మీరు ఎంతో మంది దేవుళ్ళని కొలుస్తారు కదా, మరి ఆ పేర్లు రాయకుండా మీరు మాట్లాడుతున్న భాషల పేర్లు డబ్బు మీద ఎందుకు రాశారు? అలాంటి డబ్బు ఆ లారీ డ్రైవర్కి ఎందుకు ఇస్తానురా? ఇంకో వారం రోజుల్లో ఆ లారీ డ్రైవరు మీ డబ్బులో 10 లక్షల లాటరీ గెలవబోతున్నాడు. నన్ను తిట్టుకుంటున్న లారీ డ్రైవరు ఆ డబ్బు గెలవగానే నాకు కొబ్బరికాయలు కొడతాడు. నన్ను కొలిచే అందరినీ వదిలిపెట్టి నీ ముందుకు ఎందుకొచ్చానో తెలుసా? నీ మంచి మనసు చూసి. నువ్వు అందరి కోసం దండం పెట్టుకుంటావు, నీకోసం పెట్టుకో. అలాంటి నువ్వు నీ భార్యని వదిలిపెట్టకూడదు, చావకూడదు. నీ ఒంటరిగా వాళ్ళందరినీ ఏం చేయగలను? నువ్వు బలహీనత ఎక్కువ ఊహించుకుంటే బలహీనుడు అవుతావు, నువ్వు బలం ఎక్కువ ఊహించుకుంటే బలవంతుడు అవుతావు. యద్భావం తద్భవతి. నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు లభిస్తుంది. చేశాడు, ఇంకా నీకు పెళ్లి జరగదురా. అల్లుడు గారు, మనం అనుకున్న రోజే మీ పెళ్లి జరుగుతుంది. వేసేదావాడి పోయిన బల్బు అనుకుంటే వీడు పవర్ఫుల్ గా వెలిగిపోతూ వచ్చేసాడేంటి? చూడండి సార్, షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. మన వాడికి వేరే చోట పెడదాం ప్లగ్. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటానన్న. అయితే నీకు ఈ జన్మలో పెళ్లి. Thank you.
ప్రేమను పంచి అన్నం పెట్టిన ఆ తల్లి కుంకుమ చెరిగిపోకూడదనే నిన్ను వదిలేస్తున్నా. ఇప్పటి నుంచి ఇదే నీ ఇల్లు. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు లేదా నాకు అనవసరం. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను. అలా జరిగితే నేను మగాడినే కాదు నీ భార్యగా బతకాలని రాసుంటే నేను చస్తానే తప్ప నీతో కాపురం చేయను. 10 మందిని కొట్టి నన్ను తీసుకొచ్చినంత మాత్రాన నేను నీ పెళ్ళాన్ని అయిపోతాననుకున్నావా? మనసు నా మనసు ఒప్పుకోవాలి. నా జాతకంలో ఉన్న దోషం పోవడానికే నీ పెళ్ళం వేషం తగిలించుకున్నాను. అంతేకాని నీతో పడుకుని నలుగురు పిల్లల్ని కండానికి కాదు. నీ కట్టింది ఇది నీ మెడలో ఉండగా నిన్ను జర్రు 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 అని చింపేయగలను. కానీ ఎంత తాలి గట్టినా ఒక ఆడదాని అనుమతి లేకుండా తాకేవాడు మగాడే కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఏదో ఒక రోజు నేనే నీ మొగుడినని చెప్పే సమయం వస్తుంది. అప్పటి తాకా నా చిట్టిక్కన వేలు కూడా నిన్ను తాకదు. మీ చెల్లెలికి పెళ్ళయింది. వెర్రి బాగలోడు అనుకుని మీరు పెళ్లి చేసిన వాడు అతి బలవంతుడై వచ్చాడా? ఆరిపోయే ముందు దీపం ప్రకాశవంతంగా వెలిగే ఆరిపోతుంది. వెనక్కి తిరిగి వచ్చిన వాడు ఉత్తుత్తి బల్బు కాదు, ట్రాన్స్ఫార్మర్. వీళ్ళ చెల్లెలి కడుపులో ఫుల్గా పవర్ సప్లై చేసే వరకు బతికే ఉంటాడు. శివ, ఒక కొవ్వొత్తి వెలిగించి తీసుకురా. ఒరిజినల్ దీపం ఉండగానే డూప్లికేట్ అడుగుతున్నాడు. అసలు వీడు ఒరిజినలా? ఏమన్నారు, మీ చెల్లెలతో కాపురం చేసి పిల్లల్ని కని మనవల్ని చూసే వరకు అతను బతికే ఉంటాడా? ఇవాళ పౌర్ణమి, వచ్చే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనపడేలోపు వాడి ఆయుషు తీరిపోతుంది. ఏంట్రా కరెంటుండగా క్యాండిల్ అడుగుతున్నాడని ఆశ్చర్యంగా చూశారుగా. కొన్ని విషయాలు జరగకముందే నాకు తెలుస్తాయి. అలాగే వాడి గురించి చెప్తున్నాను. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు వచ్చే పౌర్ణమి దాటడు. ఇది మనిషిగా నేను చెప్పడం లేదు, మీ చెల్లెలి గ్రహాలు చెప్తున్నాయి. నేను ఇక్కడ పడుకోవాలా? ఏసీ ఎటు లేదు. నీ ఇంట్లో కనీసం ఫ్యాన్ అయినా ఉందా? పేదవాడి ఇంట్లో మట్టి నేలే పాలరాయి, ప్రకృతి నుంచి వచ్చే చల్లటి గాలే ఫ్యాను ఏసీ. ఈ ప్రకృతి వికృతి ఎవరికి కావాలి? కరెంట్ కట్ అయినా జనరేటర్ ఆన్ చేసి పడుకుంటాను. ఈ నరకంలో మాత్రం నేను పడుకోను. అదిరిపోయే మ్యూజిక్, కళ్ళు చెదిరే ఫ్లవర్స్, నీ లీలలే లీలలు. ఎన్ని సృష్టించి ఏం లాభం రా, కొన్ని మిస్ అయ్యాను. ఏంటది? గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండ్సా? యా, ఒకళ్ళ ఇద్దరా? లెక్కలేనంత మంది ఉన్నారు. నేను ఒక్క అమ్మాయి మనసే అర్థం చేసుకోలేకపోతున్నా. నువ్వు ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అమ్మాయి మనసు ఆ సముద్రం కన్నా లోతు. సరే, ముందు షేక్ అండి. ఎందుకు షేక్ అండి? ఓ, నువ్వు నీ పెళ్ళాం ఇంట్లో ఉండిపోకుండా దాన్నే నీ ఇంటికి తీసుకొచ్చావు. నువ్వురా అసలైన మగాడు అంటే.
మగాడమని నువ్వంటే సరిపోతుందా? అదేమందో తెలుసా? ఎవరేమన్నారో ఎక్కడేం జరుగుతుందో అన్ని నాకు తెలుసు. అయితే నాకు రేపేం జరుగుతుందో చెప్పు. అబ్బని, రేపేం జరుగుతుందో తెలియకుండా బతికేదే బతుకురా. దాంట్లోనే ఇంట్రెస్ట్, థ్రిల్, మిస్టరీ ఉంది. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుతుంది? నీకు ఇంగ్లీష్ నేర్పించి నాకు సగం ఇంగ్లీష్ పోయింది. అయినా నీ పెళ్ళం దాకా ఎందుకు? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో ఎప్పుడైనా గమనించావా? ఎక్కడున్నాను, ఇక్కడే కదా. ఆగరా, ఆగరా. ఎందుకు? నీ లోపలికి వెళ్ళాను కదా. నిన్ను సముద్రంలోకేంటి, ఎక్కడికి తీసుకెళ్తానో చూడు. ఈ మ్యాజిక్లు అన్ని నిన్ను నమ్మని వాళ్ళకి చూపించు. నేను నిన్ను నమ్మాను. చాలా మంది నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఏది నీ దేవుడు, ఎక్కడుంటాడని. వాళ్ళందరికీ నువ్వు ఉన్నావని ఎలా చెప్పాలి? వాళ్ళందరినీ ఎలా నమ్మించాలి? ఆగు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత. కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు ఇవన్నీ బయట ఉంటాయి, అందుకు మీకు కనపడతాయి. బ్రెయిన్, హార్ట్, కిడ్నీలు, లివర్ లోపల ఉంటాయి, స్కానింగ్ చేసి చూస్తే గానీ కనపడవు. ఇవన్నీ చూడగలిగిన మీరు ప్రాణం ఎక్కడుందో చెప్పగలరా? అలాగే నేను ఎక్కడుంటానో, ఎప్పుడొస్తానో, ఎలా వస్తానో ఎవ్వరికీ తెలీదు. సూపర్ బంగారు. ప్రాణం సంగతి సరే, ఇంటికెళ్ళు, నీ సత్య అదే వస్తుంది. కానీ అది నా ఇంట్లో ఏసీ అడుగుతుంది. ఏసీ ఓసీలో వస్తుంది, పోరా. ఇంకా
ఇప్పటికైనా నన్ను లేపాలనిపించింది. ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది? నేనేనండి. ఎందుకు? జాతకం చెప్తాను కడతారండి. మరి అన్ని దోచుకెళ్ళిపోతాను కట్టేహాను. దోచుకోవడానికి? దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. తిన్నపోతా పక్కలో పనుకున్నావేంట్రా? ఏది? ఏం చేస్తున్నావు రా? నేను ఇక్కడికి వచ్చో వారం రోజులు అయింది. నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది. ఏమని? నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అలాగే అత్తమా. రే రే రే, అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరావురా. ఈ చేతి కంటే నా చేతికి ఉంటేనే బాగుంటది. రే 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 రే, ఏం ఏం చేస్తున్నావురా? అమ్మో రే చెయ్యి రా, వేడ వయసులో ఏంటారు అక్కడ. రే రే రే. వేస్ట్ ప్లేసే కదా. అబ్బా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు, ఇదేనా? అయి నా జాతకం పేపర్లు కాదు. విదర్భ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఓసారి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు. నువ్వేమో 30+, ఆడేమో 50+, నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే 20+, ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటది. నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావేగా నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను. సెంటిమెంట్ గానీ వెళ్ళొస్తానే. సారీ అర్జునా, అర్జునా రే అర్జునా. అర్జున్ ఎందుకు అరుస్తారు? నేను పిలుస్తాను అర్జునా. నేను అర్జునా అని అంత గట్టిగా పిలిచినారా లేదు? అది అర్జునా అని పిలవగానే సైమన్ వచ్చేసావేంట్రా? ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు? ఇంకెవడ్రా? ఆ కిడ్నీలో స్టోన్ గాడు. అబ్బా, నేను ముందే చెప్పాను బావా. ఏమని? వెనక ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్త అని. అని చెప్పావా? చెప్పినా నేను వెళ్ళేదా? లేరా వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను రా. సత్యా, గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏమైందమ్మా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చి పడుకున్నావు? నాకు తెలియదు అన్నయ్య, ఏసీ నుండి మంటలు వచ్చేసాయి. నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడేమో చల్లటి గాలి, అంతే, ఇక్కడే పడుకున్నాను. ఏసీలో వేడి, పెంకుటింట్లో కూలింగ్. వీడేదో మ్యాజిక్ చేసి నా చెల్లెలి మనసు మార్చేశాడు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? నువ్వు ఊహించినంత తప్పేం జరగలేదు. అమ్మా, నీకు మాట చెప్తున్నాను, నువ్వు అలవాటు ప్రకారం కాలేజీకి వెళ్ళిపో. ఇంతకు ముందులా హాయిగా చదువుకొని డిగ్రీ పట్టా తెచ్చుకో. నీ వరకు నీకింకా పెళ్లి కాలేదు, నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్వే. అయితే ఇది ఇంకా నాకెందుకన్నయ్య? దాన్ని నువ్వెందుకమ్మా తీయడం? నీ జాతకమే తీసేస్తుంది, ఆ నమ్మకం నాకుంది. చూడండి. ఊళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా చదువుకో. ఏంటి ఈ చేంజ్? నడక, మాట, స్టైల్ అన్ని మారిపోయాయి. ఏమైంది ఇతనికి? పిచ్చి ముదిరింది. బాగా ఉన్నప్పుడు మొద్దబ్బాయి ఇలా ఉండేవాడు. పిచ్చి ముదిరక స్టైలిష్ గా తయారయ్యాడు. Oh.
ఏంట్రా ఇది? ఆన్సర్ పేపర్ బాబాయ్, ఆ రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా దానికి ఆన్సర్. నాకు ఆమెతో పడుకునే అర్హత వచ్చింది. మిమ్మల్ని కొట్టి పడుకోబెట్టే ఏంట్రా బలిసిందా? చెప్తా ఇప్పుడు నేను దిగాలి తొయ్యాలి తొయ్యి ఆరు కిలోమీటర్లు నడుచుకుంటున్నారా? బంగారేంటి ఇక్కడ? హలో, ఏంటి నువ్వు ఇక్కడ? సత్య అక్కడ ఉందేంటి? ఇది కూడా బంగారు ప్లాన్ అయి ఉంటుందా ఏంటి? ఏ మిత్రమా, ఏంటి అంత జాలీగా ఉన్నావు? కరెక్ట్ గా క్రాస్ చేసి కావాలని అడక్కు. నా కథ నాకన్నా నీకే బాగా తెలుసు. ఆ చరేగని బంగారు, నువ్వేంటి సైకిల్ మీద? ఏదో ఎక్సైజ్లే, కొవ్వు తగ్గించుకుందామని. కొవ్వా? నీకా? మీరు మామూలుగా వదులుతున్నారా మరి? పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతం, హై క్యాలరీ ఫుడ్ డైరెక్ట్గా నా తల మీద పోస్తే కొలెస్ట్రాల్ రాదు మరి. రాయిగా ఉన్నప్పుడు ఏమీ తెలియలా, మట్టి మీదకి వచ్చాక అంతా తెలిసింది. అందుకే ఎక్సైజ్. అసలు నాకేం అర్థం కాలా. నన్ను చూసి నీకే నేను అర్థం కావటం లేదు, నన్ను చూడని వాళ్ళకి నేను అర్థం కావటం లేదంటే తప్పే ఉంది. నన్ను అనలైజ్ చేయడం మానేసి వెళ్ళి అమ్మాయికి హెల్ప్ చేయి. హెల్పా?
నా కార్ నడపడం రాదే. తెలీదు అని ఏ మనిషి అయినా ప్రయత్నం చేయడం ఆపేస్తే వాళ్ళకి అభివృద్ధి ఉండదు. నీ కార్ నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి సత్యాకి ఏమైనా అయితే? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసని చెప్పాగా, వెళ్ళి కారు ధైర్యంగా నడిపేసే. నేనున్నాగా, నువ్వుంటే కారేంటి, లేనైనా నడిపేస్తాను. ఏంటి రావే, నీకేమైనా పిచ్చా? నీ కారు నడపడవచ్చా? అసలు ఎక్కడ ఏమన్నా తెలుసా నీకు? రే బండి స్టార్ట్ చేయరా, కంగారు పడద్దు. నేనున్నది సత్యాకి తెలీదులే. ఎడం పక్కన ఆవిడ చూస్తూ కుడికాలతో యాక్సిలేటర్ తొక్కు, బండి మంచి స్పీడ్గా వెళ్తుంది. ఓకే, సగం నాది సగం నీది. ముందుకెళ్దామా వెనక్కెళ్దామా? అంటే ఇంతకు ముందు నాతో బతకడం కన్నా చావడం బెటర్ అన్నా? అవన్నీ డైలాగులా? నీ నకరాలు ఎకసకలు నాకు చూపించావంటే డోలు వారు ఎగిరిపోద్ది. పిచ్చా, ఎందుకని మళ్ళీ మీ చెల్లెల్ని వాడితో కాలేజీకి పంపించారు? వాడితో కాలేజీకి వెళ్ళినంత మాత్రాన వాడిని మొగుడుగా ఒప్పుకుంటుందా? ఇది వరకే వాడు మీ చెల్లెల ముందు 10 మందిని కొట్టి హీరో అయిపోయాడు. ఇప్పుడు ఏదన్నా గ్యారెంటీ చేసి మీ చెల్లెలు మనసు మార్చి పెళ్ళంగా తీసుకొస్తే? ఎందుకండి, ఎప్పుడు ఏది జరగకూడదో అదే చెప్పాలి. అని కాదు, జరిగిందిగా. ఏంటది? అటు చూడండి. వాడు మీ చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని భలేగా దోలుతున్నాడే బండి. హే అర్జున్, వావ్, భలే మ్యాన్లీగా ఉన్నాడే బాబు. మొట్టమొదటిసారి కారు నడిపేవాడు 4 చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాటి మీద నుంచి పోనిస్తాడు, గాని నా మీద నుంచి కాదు. మీ ఇద్దరికి ఇక్కడేం పని? గెట్ అవుట్. పొమ్మంటున్నాడు రా, మీరుండండి. ఉండమంటారా? ఇది నా ఇల్లు, వీళ్ళు వస్తారు పోతారు, అడగడానికి నువ్వెవర్రా? ఇది నీ ఇల్లా కాక, ఇది మీ అమ్మమ్మ ఇల్లా, ఇది మీ తాత ఇల్లు. మీ తాత మందలప్ప వెంకటప్ప నాయుడు 7.5 ఎకరాలున్న ఈ ప్రాపర్టీని 1936లో 7,000 రూపాయలు కొన్నారు. ఇప్పుడు దీని విలువ 50 కోట్ల రూపాయలు. మీరు చేస్తున్న బిజినెస్ కూడా తాతగారివే. మీకు ఐసిఐసిఐ అకౌంట్ లో 32 లక్షలు ఉన్నాయి, ఆంధ్ర బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో 30 లక్షలు ఉన్నాయి, మీకు టాటా కంపెనీలో 80 లక్షలకు షేర్లు ఉన్నాయి, పిల్లల పేరు పైన 20 లక్షలకి ఎల్ఐసి పాలసీ ఉంది. ఈ మధ్య మీరు విజయనగరం రాజావారి ఎస్టేట్ 4.5 కోట్లకి బేరం మాట్లాడారు, దాంట్లో 50 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు. టోటల్ గా కాకి లెక్క వేసినా మీ ఆస్తి మొత్తం 103.43 కోట్ల 33,33,300 రూపాయలు. ఇందులో సగం నా అర్ధాంగిది.
ఈ లెక్కలు చాలా, మిగతావన్నీ చెప్పాలా? ఆడిటర్ కూడా తెలియని లెక్కలు వీడలా చెప్పేస్తున్నాడు. వాళ్ళది వైట్ అకౌంట్, దాన్నే చించారేసాడు. వాడు వెనక్కి తిరిగి మన లెక్కలు చెప్తే మనంతా బ్లాక్, ఎక్కువ కారు. బండెక్కకు, మా కారు ఎక్కుతాం వెడతాము. అయితే ఓకే, తొందరగా ఎక్కరా. అల్లుడు గారు, నా కారు తీసుకెళ్ళండి. అదరా గబగబా పేలి పొద్ది. పేలిపోవడం కదా, నచ్చిపోవడం బెటర్ రారా. పప్ప అట ఇట. ఏంటి సత్య, వాడి వెనక వెళ్తున్నా? వాడి పవర్ ఏంటో వాడు చూపించాడు, మరి నా పవర్ ఏంటో నేను వాడికి చూపించాలి కదా. ఉమెన్ అనే మాటలో మ్యాన్ వెనకే ఉన్నాడు, ఫీమేల్ కి వెనకే మేల్. ఇప్పటి నుంచి ఇది నా ఇల్లు. నా పెళ్లి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరిని తాకనివ్వను, నిన్ను తప్ప. యమ స్పీడ్గా కారు నడిపేసి అప్ అండ్ డౌన్ అదర్ కొట్టేశావు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నొక్కవా? నొక్కాలా? అక్కడి నుంచి మొదలుపెట్టు. పైకి పైకి పైకి. ఏయ్, ఇంకా పైకి రమ్మని నేను చెప్పలేదే. నడుం పట్టు. ఏంటి చెయ్యలా వణుకుతోంది? 10 మంది మగాళ్ళని కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలా పనిచేసింది, ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా? ఏంటి ఈ మాత్రానికి చెమటలు? నువ్వు నొక్కావు, బరువు లేపలేదు. ఏదో చేసినట్టు ఒళ్ళంతా తడిసిపోయింది. అంత స్పీడ్గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు. అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఇంత బాయిల్ అయింది. ఇక్కడ నొక్కు. కింద, ఇంకా కింద. ఏంటి నేను ఆపమన్నానా? ఇంకా కింద. దాని కింద ఇదేంటి మమ్మల్ని ఐస్ వాటర్? నవ్వుకో, బాగా నవ్వుకో. నా బాధలు నన్ను పడమని చెప్పి నువ్వు చల్లమంట వేసుకున్నావా? ఇప్పుడు ఏం జరిగింది మిత్రమా? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసన్నావు, ఇప్పుడు నాకేం జరిగిందో నీకు తెలీదా? మీకు ఆపదలు కష్టాలు వస్తేనే నాకు తెలుస్తాయి, అప్పుడే కదా నేను గుర్తుండేది. అదే మీకు సంతోషం సంపద వస్తే నేను గుర్తుండనుగా. సంతోషమా? దాని ఉంపులు వయారాలు చూపించి నన్ను ఇబ్బంది పెడుతుంది. నువ్వు నీ సృష్టి. నా సృష్టికి ఏమైందిరా? అందంగా ఉండే అమ్మాయికి పొగరెక్కువ పెట్టావు,
అనిగిమనిగి ఉండే అమ్మాయికి అందం తక్కువ ఇచ్చావు. నీ సృష్టిలో ఇన్ని తెరకాసులా? అరే, నా సృష్టిలో ఇంకా చాలా తెరకాసులు ఉన్నాయి తెలుసా. మర్రికేమో చిన్న కాయలిచ్చి సన్న తీగల్లోన గుమ్మళ్ళు కాయించి చిత్రం చేస్తేవి గుర్రుబా, ఎందుకు చెప్పగలవా? ఏం బంగారం, నిన్నే అడిగేది. బోదా గుంటాలోన తామర నుంచి ముద్దు గులాబీకి ముళ్ళనట్టు పెట్టి చిత్రం చేస్తేవి గుర్రుబా, ఎందుకు చెప్పగలవా? చెప్పగలవా? లెక్కలేని చిత్తరాలు ఎన్నో కళ్ళ ముందులేవా, చెప్పుకుంటూ పోతే అంతు చూడగలవా? అసలెందుకు నీకి గొడవ, కాస్త ఊరికే ఉండలేవా? అసలెందుకు నీకి గొడవ, కాస్త ఊరికే ఉండలేవా? రాతలేమి రాయవు నువ్వు, లెక్క తప్పు పోనిదే నువ్వు, నిద్ర పోలేవు. బుచ్చట్టైన మనిషిని తెచ్చి పల్లెల్లోన పెంచింది నేను, కోతి ముక అల్లరినంత కోనల్లోనే దాచి ఉంచాను. ఆచితూచి ఆలోచించే అన్ని నేను చేసుంటాను. అమ్మమంటావా? చెప్పదంటూ సందేహాలకు ఎట్టా దొరుకుతాను? ఎందుకు నీకి గొడవ, కాస్త ఊరికే ఉండలేవా? అసలెందుకు నీకి గొడవ, కాస్త ఊరికే ఉండలేవా? ఉప్పు లేని ఉత్తుత్తి వంట ఒక్క పూట తినలేవు నువ్వు, సంద్రమున్న వీలుగా మర్చిపోయావు. లేనిపోని ప్రశ్నలు వేసే చిట్టి బుర్ర నీకు ఇచ్చింది నేను, దాన్ని నువ్వు సాన పెట్టకుంటే అర్థం కాను నేను. ఏది ఎక్కడుందో అక్కడుంటే మేలు, ఎందు చేత ఉందో తెలుసుకుంటే చాలు. చిత్రం బోధపడదా, చిక్కులే తీరిపోవా? అరే ఫ్రెండ్ జరా సోచో, యు విల్ అండర్స్టాండ్. గడ్డిపోచ నుంచి గగనాల దీపాలు అన్ని చోట్ల ఉంది నాదే ఆనవాలు. లోకం రంగుల పరద, చిత్రమే నాకు సరదా. లోకం రంగుల పరద, చిత్రమే నాకు సరదా. నువ్వు యూత్రా, నీ స్ట్రెంగ్త్ ఏంటో నేను చూడాలిగా. ఇలాంటి పనులకి అతను వేస్ట్. మీ ఇంటికి వస్తాడే 20+, ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. తొందరగా ఓపెన్ చెయ్యి, ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి. అలాగే త్వరగా చెయ్యి వేయ్యరా. అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావురా, ఇలా తిప్పు. ఓకే. నో నో నో
నువ్వు నువ్వు తెరవమన్నది మూతనే. అవును. నువ్వు ఓపెన్ చేసింది దీన్నే. అవును. ఓహో, అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది హార్లిక్స్. అవును. ఏంటా చూపులు, అసలు ఇక్కడ ఏం జరిగిందని? అబ్బా ఏం జరగలేదు, ఏం జరగలేదు. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు? వాడికి అర్థమైంది. దీనికి అర్థమైంది. హలో, మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీతో అర్జున్ని తీసుకొచ్చాను. వెరీ గుడ్. మీరు ఎక్కడున్నారు? హలో, ఎందుకు వాడిని ఇక్కడ తీసుకురమ్మన్నారు బావా? నన్ను నా ఫాదర్ని నడి రోడ్డు మీద నడిపించిన వాణ్ణి బతకనివ్వకూడదు. వాడు వచ్చే పౌర్ణమిలోపే చచ్చిపోతాడని నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? వచ్చే పౌర్ణమి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. మనం ఏం చేయబోయేది ముందే వాడికి తెలియడం వల్లేగా ఏదో మ్యాజిక్ చేసి తప్పించుకుంటున్నాడు. ఈసారి వాడికి తెలియకుండానే వాడి స్టోరీ నేను ఫినిష్ చేస్తాను. కంగారు పడదు, మన చేతికి మట్టి అంటుకోదు. ఏం చేయబోతున్నారంటే? వాడిని ఎలాగైనా జెయింట్ వీల్లో 7వ నంబర్ సీట్లో కూర్చోపెట్టండి. కూర్చోపెడితే జెయింట్ వీల్ ఆపరేటర్కి 50,000 ఇచ్చారు. 7వ నంబర్ సీట్లో ఉన్న వైట్ రాడ్ ఆపరేటర్ కట్ చేసి పెట్టాడు. జెయింట్ వీల్ స్పీడ్ పెరగగానే సీటు విరిగి కింద పడిపోతుంది, వాడి ప్రాణం పైకి ఎగిరిపోతుంది. రేరే, మనందరం జెయింట్ వీల్ ఎక్కుదాం, అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైకి వెళ్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. సరేనా, నువ్వు వెళ్ళదు. నేను వెళ్తాను. ఆ వెళ్ళు, కానీ 7వ నంబర్ సీట్ లో కూర్చోవద్దు, అది నా సీటు. నేను అక్కడే కూర్చుంటాను. అమ్మా ఇది పట్టుకో, నేను కూడా జెయింట్ వీల్ ఎక్కుతాను. మీరు చెప్పినట్టు వాడు 7వ నంబర్ సీట్ లో కూర్చునేలా చేశారు. వెరీ గుడ్. ఇంకా సేపట్లో వాడు యమలో కరికి వెళ్ళిపోతాడు. చూడండి, అందరూ ఎక్కేటప్పుడు భయపడ్డాడు. అర్జున్ వెళ్ళి కూర్చోగానే ధైర్యంగా వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చున్నాడండి. అర్జున్ పక్కన ఆపానండి. ఎందుకు? అర్జున్ ఒక్కడే ఉంటే పర్వాలేదు, వాడితో నా బిడ్డ, నా బిడ్డ లడ్డు ఉన్నాడు. ఉంటే ఏంటి? ఉంటే నా లడ్డు కూడా చచ్చిపోతాడు. అర్జున్ చెప్పడానికి వాడు కూర్చున్న సీట్ రాడి కట్ చేసి పెట్టాడు. అది ఆపమంటే మన పెళ్ళి అయిపోతుంది. నీ పెళ్లి కోసం ఒక పసివడి ప్రాణం బలి తీసుకుంటావా? అంటే నీకు నాకంటే ఆ బిడ్డ ప్రాణమే ముఖ్యమా? నీకంటే ఆ బిడ్డ ప్రాణమే కాదు, నాకు నా అర్జున్ ప్రాణం కూడా ముఖ్యమే. నేను ఇంతకాలంగా నిన్ను పిచ్చివాడిలో ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు వాణ్ణి బతకనివ్వను, చంపేస్తాను. అర్జున్! నువ్వు కూర్చున్న సీట్ రాడి ప్రేమ్ కట్ చేయించాడు. భయపడకు, భయపడలేదు. గట్టిగా పట్టుకో. మిత్రమా, పిట్టలాగా వచ్చి బాబుతో ల్యాండ్ అయ్యావు. ఐ లైక్ యువర్ గట్స్. సూపర్ బంగారు. ఓకే, ఇంకోసారి చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావంటే చంపేస్తాను.
తమరు పెద్ద జ్యోతిష్యులు కదా. అవును, జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా? చేతి రేఖలు ఏమిట్రా, నుదుటి రేఖలు కూడా చెప్పగలను. అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా? కరెక్ట్ గా 5 ఏళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహేష్గా తిరుగుతావరా. ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా. పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల 20న జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు. జార్జ్ బుష్? అతనెవరు? జార్జ్ బుష్ అయ్యా, అమెరికా ప్రెసిడెంట్. ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయావా? సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు. సచిన్ టెండూల్కర్? వాడెవడు? ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా? 37 సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా. వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడు ఎలా అయ్యావయ్యా? సిగ్గులేదు. ఓకే ఓకే ఓకే, మిల్కా సింగ్ తెలుసా నీకు? మిల్కా సింగ్? వాడెవడు? మిల్కా సింగ్ తెలియకుండా బతుకుతున్నావా?
వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా. వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా. ప్రస్తుతం మీ ఆవిడ కీప్ చేస్తుంది వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చున్న మీకు ఎలా తెలుసు? నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళాన్ని గురించి చెప్పాడు. సుందరి సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడుంచుకున్నాడో చెప్తున్నావు, బానే ఉంది. ఓకే మరి నీ పెళ్ళాం సంగతి ఏంటి? నా పెళ్ళావా? నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు? ఆ నిప్పును అర్జున్ గారు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు తెలుసా నీకు? చంద్రముఖి సినిమా? అయ్యా నమస్కారం. నమస్కారం అండి. అయ్యా గుడి తలుపులు మూసిన రోజు నుంచి ఈ ఊరికి కరువు వచ్చింది. వర్షాలు లేవు, వ్యవసాయం ఆగిపోయింది. సగం మంది ఈ ఊరి నుంచి వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం గవర్న వేసి పస్తి చూస్తూనే ఉన్నాం. గుడి తలుపులు మాత్రం తెలుసుకోవటం లేదు. ఈ సంవత్సరం మీ చేతితో గవర్న వేయండి, ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. జాతకం మనిషికి మాత్రమే కాదు, దేవుడికి ఉంది. గుడి తలుపులు తెరిచే సమయం వచ్చేసింది. ఎల్లుండి పౌర్ణమి సాయంత్రంలోపు ఈ గుడి తలుపులు తప్పకుండా తెరుచుకుంటాయి. గుడి తలుపులు ఎవరు తెరుస్తారు? ఏ బిడ్డ వల్ల ఈ గుడి తలుపులు మూసేశారో అతనితోనే ఈ గుడి తలుపులు భగవంతుడు తెరిపిస్తాడు. కానీ ఈ గవ్వ వెళ్ళకిలా పడకుండా పడి పడనట్టుగా అటూ ఇటూ తిరగడం చూస్తే ఈ గుడిని తెరిచేవాడి ప్రాణం ఊగిసలాడుతోందని తెలుస్తోంది. భార్య అంటే భర్త కాళ్ళ మీద పడాలన్నది నేను నమ్మను, చదువుకున్న దానివి. ఆ మాత్రం తెలీదా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు మొరటు మనిషి అన్న సత్య ఇష్టం. ఇలా ఏడ్చే సత్య నాకొద్దు. భయంగా ఉంది అర్జున్. రాబోయే పౌర్ణమి నాటి వరకే మీరు బతుకుంటారని ఆ నీలకంఠ శాస్త్రి చెప్పింది గుర్తొస్తేనే నాకు నిద్ర రావడం లేదు. నీకు చెప్పింది ఒక సాధారణమైన మనిషి, మనల్ని కలిపింది ఆ దేవుడు. నా బంగారు నాతో ఉన్నంతకాలం ఎంతమంది శాస్త్రులు ఎన్ని శాస్త్రాలు చెప్పినా నా ప్రాణం పోదు. నువ్వు ఫోటో ముందో విగ్రహం ముందో నిలబడి నీకేం కావాలో కోరుకుంటావు, కానీ నాకేం కావాలన్నా నేను డైరెక్ట్గా నా దేవుడిని అడిగి తీసుకుంటా. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? నిజం సత్య, దేవుణ్ణి నా కలారా నేను చూశా. నమరు ఎవరు నమరు? మొదట రాణి చూసినప్పుడు నేనే నమ్మలేకపోయాను. నాకు తెలియనివి చేతగానివి నా పక్కనే ఉండి నా చేత చేయించి నమ్మించాడు. చావు నా దగ్గరకు వస్తుందని నువ్వు భయపడుతున్నావు, కానీ నా బంగారు నా తోడున్నంత వరకు చావు నా దగ్గరకు రావడానికి భయపడుతుంది. అర్జున్, నీలో ఏదో ఒక పవర్ ఉందని నాకు తెలుసు, కానీ అది దేవుడిచ్చిన శక్తి అని నేను నమ్మలేకపోతున్నాను. నమ్మకం కలిగిస్తాను, నాకు ఏ హాని జరగదని ఆయన చేత చెప్పిస్తాను. మిత్రమా, బంగారు ఏంటి వేషం? ఇప్పుడు నేను నీ భక్తున్నాయా? భక్తుడువా? అయితే దేవుడు ఎవరు? నువ్వే. నేనా? నేను మనిషిని. మనుషుల్లోనూ దేవుడు ఉంటాడు. మనుషుల్లో దేవుడా? ఎలాగా? సరైన సమయంలో మరొకరికి ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతనిలోనూ దేవుణ్ణి చూడొచ్చు. నేనెవరికి సహాయం చేయలేదు, నేనెలా? నీ దగ్గర సహాయం అడగటానికి ఇప్పుడు నేను వచ్చాను. సహాయమా? నేనా? నీకా? ఏం మాట్లాడుతున్నావు బంగారు? చాలా ఏళ్లగా మూతపడ్డ గుడి తలుపులు నీ చేత్తో నువ్వు తెరవాలి. గుడి తలుపులు నేను తెరవాలా? ఇదేం తమాషా, నువ్వు తెరవలేవా? నువ్వు అక్కడ పుట్టడం వల్ల మూతపడ్డ గుడి అది. నేను గుళ్ళో పుట్టానా? ఆ రోజు మూతపడ్డ గుడి తలుపులు నీ చేతితోనే తెరిపించాలని ఎన్నాళ్ళు ఎదురుచూశాను. మిత్రమా వెళ్ళు, నీ చేతులతోనే ఆ గుడి తలుపులు తెరు. నా గురించి నేను ఒకటి అడగాలని వచ్చాను. ఇంతలో నువ్వు నన్ను ఇంకోటి చేయమని చెప్తున్నా, ఇంకేమడుగుతాను? నువ్వు అడగబోయే ప్రశ్నకు నువ్వు తెరిచే తలుపే సమాధానం చెప్తుంది. అయితే నేను ఎప్పుడే తలుపు తెరుస్తాను? ఆగు మిత్రమా, వెళ్లే ముందు ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళు. నిన్ను నీ దేవుడు సహాయం అడగలేదు, నీ ప్రాణం అడుగుతున్నాడు. నువ్వు ఆ గుడి తలుపులు తాగ్గానే తప్పకుండా చచ్చిపోతావు. గుడి తలుపులు తాగ్గానే నా ప్రాణం పోయేది నిజమైతే నా బంగారు ఎందుకు గుడి తలుపులు తెరవమంటాడు?
అర్జున్, నువ్వు చూసింది దేవుణ్ణి కాదు దెయ్యాన్ని. సత్య, నా గురించి ఏమైనా మాట్లాడు. నా దేవుడి గురించి మాట్లాడితే బాగుండదు ఇంకా. కాదు అర్జున్, నువ్వు చూసింది దెయ్యాన్ని దెయ్యాన్ని. అర్జున్, సత్య చెప్పింది నిజమే. ఆ గుడి తలుపులు తెరవడానికి ఇదివరకు ఒకడు ప్రయత్నించి మా కళ్ళ ముందే ముక్కలు ముక్కలైపోయాడు. అర్జున్, నువ్వు ఆ ఊళ్ళోకెళ్తే ఊళ్ళో ఉన్న వాళ్లే నిన్న తలుపులు తెరవడానికి ఒప్పుకోరు. ఎవరు ఆపినా ఎదిరించినా ఈరోజు నేనిలా గుడి తలుపులు తీస్తానంటే. నువ్వు ఆ తలుపులు తెరవాలని నిర్ణయం మార్చుకోకపోతే ఇవాళ పౌర్ణమి వెళ్ళాక తెరువు. గుడి తలుపులు ఈ రోజే తెరవమని నా దేవుడు నాకు చెప్పాడు. అర్జున్, నేను చెప్పేది విను. తప్పుగా అర్థం చేసుకోకండి, నేను ఇక్కడికి వచ్చింది మీ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి కాదు. నా దేవుడు చెప్పడం వల్లే నేను మీతో చెప్పడానికి వచ్చాను. అర్జున, అక్క చెప్తుంది, అమ్మ చెప్తుంది, నాన్న చెప్తున్నాను, నేను చెప్తున్నాను. వెళ్ళొద్దు అర్జున, వెళ్ళొద్దు. నాకేం కాదురా. అరే సానే, మీరంతా ఒక్కటయ్యారా? ఇప్పుడు చెప్తారా నీ పని? మిత్రమా, నా మీద నువ్వు పెంచుకున్న భక్తి కన్నా నీ రాతకి శక్తి ఎక్కువ. నేను కూడా ఇప్పుడు ఏమీ చేయలేను.
ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? ఆ తలుపులు ముట్టుకుంటూ ఆడే చచ్చిపోతాడు. వాడిలో ఏదో పవర్ ఉంది, 100% బతుకుతాడు. వాడికి తెలియకుండా మనమే. ఆ తుంగ లాగండ్రా. నేను ఇప్పుడే కదా గుడి తలుపులు తెరిచాను. బంగారు, నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు? ఈ గుడి మూసినప్పుడు బయటకు వెళ్ళాను, నువ్వు తెరిచావు, లోపలికి వచ్చాను. నువ్వు వచ్చింది నాకు కనబడలేదే. నేను వెళ్ళింది ఎవరికి తెలీదు, వచ్చింది ఎవరికి తెలీదు. సరే బంగారు, ఈరోజు సాయంత్రం లోపల నా ప్రాణం పోతుందని సత్య భయపడుతుంది. నువ్వు నా తోడుండగా నాకేం కాదని ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు. నీ పని అయిపోయాక నన్ను కూడా వదిలేసావా కృష్ణ? ఇప్పుడు అందరినీ ముందుంచి నన్ను వెనక్కి తోస్తావు కృష్ణ? నువ్వెక్కడుంటావు నాకు తెలుసు కృష్ణ. నాకు తెలుసు బంగారు నువ్వు ఇక్కడ ఉంటావని. అక్కడేమో వాళ్ళందరూ నీకు పూజలు అభిషేకాలు చేస్తున్నారు, నువ్వు ఇక్కడ హాయిగా చిమ్ముకుంటున్నావు. ఓ, ఈరోజు ఈ రూపమా? రూపమా? హారతి అంటున్నావు, అభిషేకాలు అంటున్నావు, ఎవరా నువ్వు? బంగారు, నీ నాటకాలు చాలు. ఆ రోజు నేను ఇక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచి దూకినా చనిపోనని చెప్పావు. ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి తెలియాలి నాకేం కాదని. ఇక్కడి నుంచి దూకితే చావరా? రే మంటలు, ఇది 8వ ఫ్లోర్ రా. ఇక్కడి నుంచి దూకితే నువ్వు మాత్రం కాదు ఎవరైనా చూస్తారా? నేను ఇప్పుడు ఇక్కడి నుంచి దూకుతాను, నువ్వే నన్ను కాపాడుతావు కృష్ణ. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వే నన్ను కాపాడుతావు కృష్ణ. అయ్యో, ఎవడో పిచ్చివాడు నేను కాపాడుతానని చెప్పి 8వ ఫ్లోర్ దూకాను సార్. జరిగిందా? నేను చెప్పింది జరిగిందా? జరిగిద్దని మీ నోటితో అనకండి, ఏమి జరగకూడదని అనండి. ఎక్స్క్యూజ్ మీ, ఇంకా మీ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించుకోండి. దేనికండి? పరిస్థితి చేయిదాటిపోతుంది. జన్మకు మూలము నీవు, కర్తవు కర్మవు నీవు, ఆత్మకు ఆకారమిచ్చు సృష్టి మూలమా, ఆయువు నరచేత దాచి ఆడుకోగుమా, చిరుగాలే సుడిగాలే నీ గుడి తలుపులు తాకే,
నేను నిద్దుర విడరా, నీ కను పాపకు కాంతి చూపలే. బంగారు, నాకు తెలుసు బంగారు, నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు. ఇది నా ప్లేస్, నువ్వు కింద నుంచి పైకి వచ్చావురా. యుఆర్ ఇన్ హెవెన్ మై ఫ్రెండ్. అంటే నేను చనిపోయానా? మరి అంత పైనుండి దూకితే చావరా, ఇంకా ఎలా బతుకుంటావురా? సత్యాకి పిల్లలకి దూరమే వచ్చేసానా? ఎస్. ఇది అన్యాయం బంగారం. నీ గుడి తలుపులు తెరవగానే చనిపోతానని ఎంతమంది చెప్పినా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా నీ మీద నా నమ్మకంతో వెళ్ళి గుడి తలుపులు తెరిచాను. దానికి నేను బాధ్యుడు కాదు, నీ విధి, ఫేట్. నీకన్నా గొప్పదా విధి? నిన్ను మించింది ఈ లోకంలో ఏమైనా ఉందా? పుట్టగానే మనిషి ఆయుష్ ఇంతేనని దేని ఆధారం చేసి రాస్తున్నావు? ఎవరి కర్మను బట్టి వాళ్ల కథ రాస్తాను. పోయింది నీ శరీరం మాత్రమే, ఆత్మ కాదు. ఆత్మకు చావు లేదు. రాత రాతి గీత చెప్పుకో. 80 సంవత్సరాలు ఉన్నవాడు చావు రాలేదని బాధపడుతున్నాడు. వాడిని ఉద్దేశం 10 సంవత్సరాలు నన్ను తీసుకొచ్చావు, ఇది నీకే న్యాయంగా ఉందా? ఒక చెట్టు ఎన్నో ఏళ్ళు ఎదిగి మహావృక్షం అవుతుంది, పక్కనే ఉన్న చిన్న మొక్క రాలిపోతుంది. విధి నీ ఒక్కడికే కాదు, అన్నిటికీ ఒకటే. సకల చరాచర సృష్టికి ఒక్కటే ధర్మం. నేను చచ్చిపోతానని నీకు తెలుసుగా. అన్నీ తెలిసిన నువ్వు నన్ను ఎందుకు సత్యాతో కలిపా? నన్ను తీసుకొచ్చి ఇంత చిన్న వయసులో ఆమెను ఎందుకు విధవరాలేం చేశా? నీ జీవితం పరిపూర్ణమైన తర్వాతే నువ్వు రాలిపోవాలన్నది నీ తలరాత. నేనేం బతికాను? ప్రతివాడు బతికేటప్పుడు తనకు చావే లేదని బతుకుతున్నాడు, పోయేటప్పుడు తను అసలు బతకలేదని బాధతో పోతున్నాడు. నన్ను కలిసింది నువ్వు, నాకు ధైర్యం చెప్పింది నువ్వు, నాకు తెలియనివి తెలియజెప్పింది నువ్వు, అందరూ ఆశ్చర్యపడేటట్టు నా చేత ఎన్నో చేయించిన నువ్వు నా మరణాన్ని నా దగ్గరే ఎందుకు దాచావు బంగారు? మిత్రమా, మరణం ఎక్కడ దాక్కుందో దేవుడు అక్కడే ఉంటాడు. మరణం ఎప్పుడు వస్తుందో మనిషికి తెలిస్తే కట్టుబాట్లు క్రమశిక్షణలు అన్నీ వదిలేస్తాడు. అన్నీ నేనే చేశాను, నేనే చేశాను అంటున్నావు. నేనేం చేయలా, అన్నీ నువ్వే చేశావు. నేను నీతో ఉన్న నమ్మకంతో చేశావు. ప్రతి మనిషికి ఒక బలం కావాలి. కొంతమందికి ఆ బలం మనసు ఇస్తుంది, చాలామందికి దేవుడు అనే నమ్మకం ఇస్తుంది. ఆ నమ్మకంతోనే నేను పైనుంచి దూకాను. నేను చనిపోయానంటే నేను నమ్మాలా? అదే నిజమైతే నేను ఇప్పుడు నీతో మాట్లాడగలనా? నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు నా తోడున్నంత వరకు, నేను నా జీవితంలో సాధించాలనుకున్నది సాధించే వరకు నా ప్రాణం పోదు కృష్ణ, పోదు కృష్ణ, పోదు కృష్ణ, పోదు. ఏంట్రా మరీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, పోరా. కృష్ణ, కృష్ణ. He's saved and he's alive. It's a medical miracle. He's saved. Thank you, doctor. ఎవరిని వెతుకుతున్నావు అర్జున్? నా కృష్ణుడిని. కృష్ణుడా? 8వ అంతస్తు పైనుంచి దూకిందని మాత్రం నాకు తెలుసు. దాని తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి నా దేవుడి ముందు నేనున్నాను. చెప్పానా నా బంగారం నన్ను కాపాడతాడని? మనమంతా కాలాన్ని విధిని నమ్ముతాం, కానీ అర్జున్ దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఆ నమ్మకమే అతన్ని కాపాడి గెలిపించింది. మీరెందులోనైనా పూర్తి నమ్మకాన్ని పెంచుకుంటే అది మీకు జీవితాంతం తోడుగా ఉంటుందని అర్జున్ని చూసి తెలుసుకున్నాను. భగవంతుడు అతనితోనే ఉన్నాడు. ఇక అతనికన్ని విజయాలే. Interesting battle kavinta excited matala kelinta kya baat hai kya baat hai and around me run ta yo all we gonna say we're coming out think you gotta know we gonna rock it baby ain't gonna go me I ain't get high ain't gonna go me try again must to cool ko hum bichaye again
కమయా తమసో మా జ్యోతిర్ కమయా. In the sky, this is for the live, for the life, for the death, for the dead. Separated by the one breath, one breath, one breath.